వస్తుంది మన పండుగదండ పగవర్దండ పంచను ఏది మనకు ఓడపంత్ర బొంగరాల చొప్పున మాత్రమే నాడికి పెద్దన్న ద్రవ్యానికి నేటికి మాత్రమే ధనరాజుకు ఊళ్ళు పిల్లలు మాత్రం వదిలిపెట్టి ఈ అద్దానవాడి విలువడు వారి ఏడికి మాత్రం చెట్టు ఆగుదనుకుంటా శనివల్లని అవుతారు కానీ ఎన్నడు లేని ఏ పొద్దు లేని ఏ గడి లేని ఏ దినం లేని ఇవాళ రోజుల మాత్రమే నాటికైనా ఎద్ది లెంకలు అవు ఆవుల ఆర్పులు బోయిల కీకలు ఆకాశమేని అద్దద్దని ఎదురు పడతాంది భూతల్లి భయపడతాంది లేక మన అన్న మాత్రం ధర్మరాజు మన మీదికి అవు నేటికి మాత్రమే కానీ పగవాలని పాలివాలని పంపించి మన ప్రాణాలు తీపిస్తాడో ఏమో కావచ్చు మన అదిరిపై మాత్రం ఇట్లా ఉన్నాం అనుకో బాగుండదు మన ప్రాణ పైన మంచిది పగవారి దండుకు మాత్రం ఎదురుగా పోదాం అనుకోడి చూడండి తమ్ముడా తమ్ముడా భీమసేన కానీ పగవారి దండు ఒక్క అది దుర్యోధన సైన్యము కావచ్చును మీరు అర్థమయ్యేస్తానన్న ఆతుకసాని చేదమనుకున్నాను మరి అది దుర్యోధన సైన్యం అయింది తెలియదు పగవారి సైన్యమేనో హరివార సైన్యమేనో మరి అతముడు ఎవరి సైన్యం మనకు తెలియదు తమ్మి అగో కోపము ఆయమేరు కాదు ఎబ్బా ఈ పేరు కాదు తమ్ముడా నీ దానం ఎంతనో మా దానం అంటారా మరి అతముడు ఏగ్రము అతముడు ఒక యత్నం చేస్తుంది నిదానం ఆలస్యం ఎంత ఎంత ఎత్తు దొరికేనా అగో దురతానం ఇచ్చేదే నిదానం అంటారు తమ్ముడా నువ్వు ఎగిరపడొద్దురా మరి అది ఎవరి సైన్యము మనం అందరం ఒక అన్నదమ్ములం కలిసి అగో వచ్చేటి ఒక సైన్యానికి ఎదురుగా పోతాం సైన్యమా ఏదో ఎవరు ఎవరు అన్నది మనకు తెలుసు అర్థమైతుంది వచ్చే సైన్యానికి ఎదురుగా పోతాం పా అంతేనా అగో సరే మంచిదని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదురు మాత్రం పంచే పాండవులు వచ్చే సైన్యానికి మాత్రం ఎదురుగా వస్తారు
ఎవరయ్యా ఎవరు ఎవరు మీ కులం మీ గోత్రం మీ వంశం మీ వందరం మీ అత్తవారికాలు పుట్టుబడికాలు మా తోడి చెప్పేదాకా మిమ్మల్ని మాత్రం సూచను ఉలరాయే ఓ యాదవ ఉలరాదో నా పోయి ఆవులకు ఎదురుగా వచ్చాయ్యా మీరు ఎవరు నీ కులముని స్థలముని అత్తవు అనుమాను పుట్టు బురుకల్ని అత్తవని చెప్పమంటారు కానీ వీళ్ళు ఎవరో నేను కూడా అర్చుకుంటున్నాని కూకున్న ముత్యాల పాలిక మీదకి వెళ్ళి ఉలరాదు లేచి కిందికి దిగి అంచే పాండులకు అగో ఢిల్లీ
అచ్చనాపురి పట్టమే లేదు. నీవు మాత్రం కోటి వేల పంచే పాండవరం. అందులో మాత్రమే నాడికైన పాండురాజు కన్న కొడుకులం రామా కుంటిదేవి కన్న కొడుకులం మేము. పంచే పాండవులు మాత్రమే నాడికైనా అగో పెద్దన్న దుర్యోధనికి మాత్రమే నాటికైనా కాని అగో ఊళ్ళు పల్లెలు మాత్రం ఓడపంత బొంగరాల చొప్పున ఆటలు ఆడి అగో బొంగరాలల్ల మమ్మల్ని మాత్రం ఓడిచ్చి నేటికి మాత్రం అగో 7 సంవత్సరాల దాకా మాత్రం 7 14 సంవత్సరాలు రాజ్యాలు వెళ్తాడు మా అన్న రాజ్యాలు వెళ్తాడు. మేము అర్ధాన అడవి లోపల మా భార్య పిల్లలు వదిలిపెట్టి చెట్టాకు తినుకుంటా చెలవల్ల నేను లాక్కుంటా ఈ నరాకరాడి లోపల చెట్టాకు తింటాను సిల్వల్ల నీరు మాత్రం తాగుతాను. ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు మాత్రమే వనవాసం మాత్రం ఇవ్వాలి. కాబట్టి అయ్యా నీ పంచే పాండవం అగో మా తమ్ముడు సహదేవుడు అగో నేటికి మాత్రం అర్జునుడు భీముడు అయ్యా ఇవ్వ ధర్మరాజు వీళ్ళందరూ మామూలే కదా. బలి బలవంతరాలే వీళ్ళందరూ మీ వాళ్ళే పెద్దవాడిని నేనే తెలియవాడిని. అయ్యా మీరు పంచే పాండవులు అంటే మేము యాదవులం కానీ పాండవులు యాదవులు ఒక ఢిల్లీ అసనాపురి రాజ్యములు నేను పుట్టిన వాళ్ళం. అవునవును మీరు పంచ పాండవులు ఒక మీ యాదవులు మాకు మీకు అన్నదమ్ములు వరుస. కానీ ఈ అడవి అరణ్యములు మాత్రం తీసుకుంటా అగో చిత్తాగు తినుకుంటా సిలిమెల్ల నీళ్ళు దాక్కుంటా ఉంటారా. కానీ ఒక్కటి ఏమన్నావు అయ్యా నేను ఒక్కటి అడుగుతా అడిగింది లేదనుకుంటా ఈ ఒక ఇతరని అంతివా మాత్రం గమనించండి ఏమి చేసిండు అబ్బబ్బా యాదవరాలు చూస్తే మాత్రమే నాటికే నా కోటి వేల ఆవులవి అగో బండ్ల మీద మాత్రం కరియట్ల కత్తిరాల మీద ధనముద్దాన్ని మార్చాలి దూరుకొని యాదవ ఉలరాదు మాత్రమే నాటికైన పోతా అంటే ఈ కరియట్ల కత్తిరాల మాత్రం బండ్ల మీద చూస్తే కడా బండి మీద ఉన్నది 12 మెట్లది బంగారు బారి కింద రైనా గాలికి కింద గయ్యని మోత పెడతాం. ఈ కిందర మన దగ్గర ఉంటే కిందర మీద పాడరాని పాటలు పాడుకొని అగో ఆడరాని ఆటలు ఆడుకుంటే మన ఈ అద్దాన అడవి లోపల మాత్రమే నాడికే మనకు అన్నం లేకుండా మంచిదే ఆగారం లేకుండా మంచిదే. ఈ కిందర మాత్రం మన దగ్గర ఉంటే కిందర తోటి మన అంత కొంత మనకు అందిపోతుంది. కానీ కిందర మాత్రం అడిగితే వల రాదు ఇస్తాడో ఇయ్యడో ఉలరాజు మాత్రమే అదిగో చూస్తానని 5 రోజులు పంచే పాండవులైనా ఉలరాజు కాడుకొచ్చి ఏమని మాట్లాడవచ్చాను. అన్నవే నువ్వైతే తమ్ముళ్ళ మేము లేక మీమే అన్నలమైతే మాకు తమ్మిని ఉంది. కానీ ఒకటి ఏంటిదండి ఎరికేనా నీవు అడగరాని దానం నిన్ను అడుగుతాం ఇయ్యరాని శాస్త్ర గంధం మాకు ఇస్తావయ్యా. ఏమి ఉలరాజు బాగా గ్రమనించింది ఏమి వీళ్ళు అడగరాని ఒక దానం అడుగుతారట నేను ఇవ్వరాని సీదు మా చేతిలో పెట్టి ఒక పువ్వాలను అంటారు. మరి అడగరాని దానం ఏ దానం అడుగుతారు సారి అత ఉండి ఒక కానీ అడవి ఉన్న మాకు తీసుకురు కదా ఈ పాండవులకు నేను ఏదన్నా దానం చేస్తేనే నాకు పోయిన కాడ పినియలో ఒక ఉంటది నా యాదవుల ఒక ఏది పీఠికము తుకమిస్తుంది నా యాదవుల గోత్రం నిలబడుతుంది అనుకోని ఉలరాదు అయ్యా మీరు ఏమడుగుతారో అడిగినా దానము లేదనుకుంటా ఈ దైత వనముల మీకు దానం ఇచ్చేదాను. Thank you.
పాండవ ధర్మరాజ లేదనుకుంటాని మాకు చేతుల చెయ్యేస్తివా కులరాజా నేటికి మాత్రమే నువ్వు అడిగే దానం ఏంటిదంటే నీ ధనము నాకు వద్దు ధాన్యము నాకు వద్దు పైస వద్దు బంగారం వద్దు లేక నీ ఆవుల మంద దాంట్లో అన్ని కొన్ను ఆవులు మాత్రం మాకొద్దు నీ ముఖ్యాలు రవరత్నాలు టెంకులు మాణిక్యాలు దాంట్లో అంత కొంత ధనము మాకొద్దు నేటికైనా కానీ మేము అడిగే దానం ఏంటిదంటే వాళ్ళ రాజా అయ్యా నేటికి మాత్రమే కొలుగు మాత్రం పోవాలి ఇలేటి రాజుల కొలుగు పోవాలి 12 పెట్టది అవు ఇలేటి రాజులు మాత్రం కొలువుకు మేము పోయేది ఉన్నది కనుక అవు నీ దగ్గర ఉన్నది 12 మెట్టది బంగారు బారి కింద బంగారు బారి కింద మాకు దానం ఇచ్చిన అనుకో మా గాడికే తాలిగా నీకు ఏదొద్దు మాకు అంతేనా అయితే మీరు పంచపాండవులు మీరు వేషాలు పడమార్చి అగో ఇలెట్ రాజు కొలువు పోవాలంటే 12 మెత్తది బంగారు బారి కింద కావాలి మరి అతముండి బంగారు మెత్తది బారి కింద పట్టుకొని మీరు రూపులు వేషాలు ఒక పడమార్చి వేరే రూపుకారా అయితే ఇలెట్ రాజు కొలువు పోతారా పోవాలయ్యా ఈ బంగారు మెత్తది బారి కింద మీకు దానం ఇవ్వాలి అమ్మా ఓ వల్లమాదేవి ఈ పాండవులు బంగారు మెత్తది బారి కింద దానం అడిగిండు ఈ దానం ఇవ్వవచ్చునా అరే అంటివా ఒక మాట తప్పని వాడు వారు చంద్ర మహారాజు పలికి బొంకలు వాడు పాండవా ధర్మరాజు లేదని సబిద్ధం కొన వాడు మన యాదవరాజు కాబట్టి ఆ దానం ఇచ్చేద్దామయ్యా అవును సరేలేమాని నాయన వలరాజు అగు అతను కడా ఒక బండి మీద ఒక వస్తాంది బంగారం ఎత్తది ఒక బారి కింద ఆ కిన్నెర ఆ కింద వచ్చింది ఈ దయితావనుమల అగు పాండవ ధర్మరాజు దానమో దానం అని ఒక వలరాజు యా చేతులా పెట్టిండు అయ్యా పాండవులారా అయ్యా 12 మెట్లది బంగారు బారి కిందరా మేము అడిగిన ప్రకారంగా మాకు ఇస్తివి వలరాజా ఓ రామానా మేము మాత్రమే అడిగింది కాదనుకుంటా 12 మెట్లది బంగారు బారి కింద మాకు దానం ఇచ్చిన కాబట్టి ఏమయ్యా నేటికి మాత్రమేనా ఓ రాజా వల రాజా నేటికి మాత్రం మా వద్ద నీకేమన్నా సలహా కావాలంటే మా వద్ద నీకేమన్నా కావాలంటే నేటికి వలరాజను అడుగు నువ్వు అడిగింది కాదనుకుంటే నేను ఇస్తామయ్యా దగ్గర నుంచి అయ్యా ఓ పండ్రాజులారా మిమ్మల్ని నేను ఏమడగలనయ్యా మీరు 200 మాసం తీస్తారు కాబట్టి నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని మీరు ఏదన్నా మీకు దీవెన ఇచ్చినా ఆ మీ పాండవుల దీవెన పట్టుకుని వెళ్ళిపోతున్నా కదా దీవెన వేస్తే పట్టుకుంటావా సరే మంచిది నేటికి మాత్రమేనా 5 పంచే పాండవులు
అగో పరమ నామక మాత్రమే ఉంటైతే అవను కూడా వల్ల రాజకీయ జీవన పెడుతురు. మాకు మాత్రం మా తోడ ఒక చెల్లె, పాండురాజుకు మాత్రం ఐదు కొడుకులం ఒక, నేటికి మాత్రం మా తోడ ఒక చెల్లె. మేము మా తల్లి గర్భంలో మాత్రం ఐదు కొడుకులు ఎట్లా కన్నాము? ఎంత దూరం మాత్రం ఊర్లు పల్లెలు మాత్రం దచ్చరాజు పట్టం పోయినాక ఊర్లు పల్లెలు మాత్రం నిలిచినట్ట. మేము ఆ పంచే పాండవులు ఐదు మాత్రం ఉన్నట్టు, నీ గర్భాన మాత్రం ఐదు కొడుకులు. అయ్యా పుట్టును అందమైన బిడ్డ ఉట్టునయ్యా. అయ్యో రాజా వల రాజా, ఐదు కొడుకులు నీ గర్వాన మాత్రం ఉంచలమెత్తాలే. నీతు నీకు ఐదు కొడుకులు మాత్రమే నాటికైనా సై తోడ అందమైన బిడ్డ ఉట్టాలే. లాభాన బాటలు ముమ్మానశలు ముమ్మాన బాటలు లాభానశలు మాత్రం మా ఐదు పంచే పాండవులు మాత్రం దీవెన ఎప్పటికి మాత్రం నీకు కలగా ఉండాలని అవో దీవెన పెట్టింది. బంగారు బారి కింద పట్టుకున్నావు మొదలు పెడతాను. ఇప్పుడు మనం ఆటలు ఆడుకోవాలి, పాటలు ఆడుకోవాలి, పట్టుకొని పంచే పాండవులకు వలరాదు. అక్కడ బంగారం ఎట్టదు బారి కింద దత్తం దానం ఇచ్చి పండరాదు. అసలు దీవెన పట్టుకో కులరాజు అవల దోలు కోని వేల దోలు కోని దచ్చరాజు పట్టం ఇంకా బయలు పోతాండవు. Yeah.
మందా చేరుకున్నది. వచ్చిన ఆవుల మంద వలరాదు, ఏది సముదేవుని గుల్లవంక చూసిండు. అమ్మ వల్లవదేవి ఊరంగల్లి కోటల్ల అబ్బాబ్బా జనం చూడవమ్మా ఏమి గుళ్ళవయ్యి. కానీ ఉరగండి చెముదేవుని గుళ్ళద, ఉరగండి చిన్నాకేశవులు, ఉరగండి ఎల్లవ్వ, అవో గుళ్ళు గోపురాలు ఉన్నాయి. కానీ మనం తడివట స్నానం చేసి ఆ చెముదేవుని మొక్కి అగో అతను ఏది ఉరగల్లు ఊరించెళ్ళి మనం వెళ్ళిపోదామమ్మా, ఆ దేవుని గుళ్ళలో పోతాం పా. అంతేనా? मेचि सं గుడి చుట్టు మూడు వర్షాలు తిరిగి గుళ్ళకు మాత్రం భార్య వర్షాలు వచ్చానా. పాలతోటి పాలాభిషేకం చేసి నీటికి ఎండి కోరకు మిసము బంగారు కూర మిసం ఎండి కళ్ళు బంగారు కళ్ళు దేవుని పెట్టిర్రు. లేక పాలకాయలు మాత్రం దేవుని లింగం కాడవల కొట్టి ma pujar aragi chaura o deva.
అంటయాలైతాంది ఎంత మాత్రం దేవుని పూజలు చేసినా దేవుడు మాత్రమే నాడికైనా జీవుల రాజు కాడికి రాడు వల్లమ్మ కాడికి రాడు పల్లెత్తి దేవుడు మాట్లాడు కల్లెత్తి దేవుడు మాత్రం చూస్తలేడు అని ఇద్దరు భార్య భర్తలు ఏమి చేశారు భార్య భర్తలు మాత్రమే నాడికైనా గుళ్ళ నుంచి బయటికి వెళ్ళి అగో ఉలరాలు మాత్రం ఏమి చేస్తున్నాయా గుళ్ళ నుంచి బయటికి వెళ్ళి నేటికి గాడు సంహారికి మాత్రం కొడుకు కడతాను ఏమని కడతాడు ఏమయ్యా అగో ఐదు ఉరాలు వీసింది ఐదు ఉరాలు వీసి ఎవరు ముడుపు కడతాడు నీవు పోయినంత దూరం మాత్రం నా ఆవుల మందకి గడ్లీలు దొరకాలి నా బోయిలకు మాత్రం సల్లడి నీడ దొరకాలి నీవు పోయినంత దూరం మాత్రం నాకు ఊళ్ళు వందేది ఉంటే పల్లెలు వందేది ఉంటే నా గర్భాన గర్భ సంత మాత్రం అయ్యేది ఉంటే ఏ ఓరంగంటి చెమ్ముదేవుడా ఓ ఓరంగంటి వెళ్ళమ్మా ఓ ఓరంగంటి మాత్రం చెన్నాకేశ్వరుడు గుమ్మడికాయ అంత బంగారం తీసుకొచ్చి నీ గుడి చుట్టూ బంగారి పూత పోస్తానని అమ్మా ముడుపు కడతాడమ్మా నేటికి మాత్రమేనా మనం పోయేది దూరం ఉన్నది పొద్దు దగ్గరికి వస్తాంది పోదాం పావని మాత్రమే నాటికైన ఇద్దరు భార్య భర్తలు ఆవుల మందిని మాత్రమే నాటికైన కోరుకొని కత్రాల మీద మాత్రమే నాటికైన ఆరు యాపల మంద వారి దూడల మంద దూసేట్ల కురాల మంద దూడల మంద యాపల కురాల మంద ఎటీకరం పెట్టు మాత్రమే నాటికైన అవో కంటి చూపుకు మాత్రం సాల్తలేదు యాదవల మంద గొల్లోళ్ళ మంద పచ్చని పల్లాకి మాత్రం ఉల్లమది వస్తుంది బంగారి అవో ఏనాడికైనా కరియత్త కచ్చరం మీద రాజవల రాలు వస్తాడు బతుకమ్మ బండ మీద ఆవుల మంద మాత్రం వచ్చింది వస్తే
మంగరు కొట్టిండో ఆవల మందకు మళ్ళీ పిండి తొట్టు కొట్టిండు ఆవల మందకు వేసరా ఏమని కొట్టిండు వేసిండు దట్లు పోయి నాటికే కానీ ఆవల మందకు తొట్లు వేసి ఏవేవో బామా బామా వల్లమదేవి అగో నేటికి మాత్రమే ఏడేరు కోకతెరలు కట్టు కోకతెరల సాటను అన్నాలు భోజనాలు తయారు ఏమని వల్లమదేవికి చెప్పిండు రాజావల రాజు మాత్రమే నాటికి ఏమి చేస్తాడు రామ చక్కెర మంద మాత్రమే నాటికి నీ నది మంద మాత్రమే ఇంతాంది అగో ఏ నాటికి ఇప్పుడు ఈ నిండో అగో చిన్న చిన్న లాగలు మాత్రమే నాటికి చూసిండు రాదు बड़ी पेर वलम वालों नमकल को सुखबी चूड़ी अंशा वडबी आड़ अंशा लेकिन गंगलोली कुछ मोके गोड़न का द्रईमाव की मोके రాగు చెట్టు కొట్ట రాదు మా యాదవ గొల్ల కులాన రాగాత్ర మాత్రం పొగదాగ రాదు అగో నేటికి మాత్రమే గాని ఎప్పుడు రాసిండో రాసి ఏమంటాడు అగో ఆ పేరు మాత్రమే రాసింది ఆ పేరు రాసి ఏమి చెప్తానయ్యా నేటికి మాత్రమే ఆవిడ కొట్టుకుని పొదాం బాగా చెప్తాను చెప్తాంటే నాకు ఇక్కడ చిన్నపాటు పేరు ఉండాలి ఈ ఇరుగురికి మాత్రం చెట్టు మీద ఏది కట్టకుమని మాత్రం నాకు పేరు ఉండాలని ఏం చేసిండయ్యా అందు మాత్రమే నాటికినది ఆ గింజలు మాత్రం తీసింది ఏది గిరికతాళ్ళ గింజలు తీసింది గిరికతాళ్ళ గింజలు తీసి ఏడికి మాత్రం చెరువు కట్ట మీద గింజలు పెట్టి గింజలు పెట్టి రాజవల రాదు ఇక్కడ ఈ ఆవుల మంద మాత్రం ఈ తాపుల మంద మోపేంది కాబట్టి ఈ ముందు అగో ఏనాటికి నా తుర్తాయుగం దాపారం కల్లా కరియుగం పుట్టే పంతరం ఉన్నది పెరిగే పంతరం ఉన్నది నేటికి ఇక్కడ ఈనటావుల మాత్రం మోపేంది కాబట్టి ఈ ఊరు మాత్రం ఇనిగుర్తి ఊరు కావాలని అవురా పేరు ఎట్టిందో బతుకమ్మ బండ మాత్రం పెండ్లి బండ కావాలని పెట్టి పెట్టి ఆయన ఏమి చేసిరయ్యా అగో ఆ మందల ఉన్న మాత్రమే నాడికని కానీ పెద్ద పెద్ద మాత్రమే నాడికని ముసలవాళ్ళు బోయిలు మాత్రం పటవారి ఏమయ్యా మీ ముసలవాళ్ళమైన దగ్గర రాకపోతే నడవా చేత కదని రాతి అగో ఏ నాడికన శిలాలే నిలిచి ఉన్నాయి అక్కడ అగో ఇప్పటికైనా ఉన్నది అప్పటికైనా ఉన్నది నేటికి మాత్రం ఇనుగుర్తి పోయి అర్ధరాత్రి నిద్రపోతే వేళ పోయి కలికి గాంధారి వేళ మాత్రం పోయి అగో ఇనుగుర్తి మాత్రం కట్టకుమ్మన అగో లొల్లి పెట్టకుండా అల్లరి పెట్టకుండా చూస్తే మన యాదవులు మాత్రం ఈ నాడికన గొల్లభామలు అగో చల్లని చేసి రాజావల రాజు మాత్రమే నాడికి ఆడవారు కోరియడికి వస్తాడు అంతకి కొంత అవు 12 ఆవుల పెట్టు
అడిగినా అంత కొంత మాత్రం దూరం వచ్చేవాక ఏమనదయ్యా అది కుచ్చి కొండ కుర్వారు అది మంద వచ్చే మంద ఉట్టి వస్తుందా ఆవుల అరుపులు అగో ఆవుల అరుపులు గొనగై తప్పులు అగో బోయిలు మాత్రం కీకలు గంటల తప్పుల తోటి ఆవుల మంద అనుకుంటా ఉత్తి కొండ కురువకే ఆవుల మంద ఎప్పుడు వచ్చిందో గుత్తి కొండ కురువల మాత్రం ఉన్నది ఎవరయ్యా గుత్తికొండ కురువలకు మాత్రం ఆవల మంద రాంగా ఎవరయ్యా ఈ గుత్తికొండ కురువల ఒకడు ఉన్నది ఎవరు శివనీకి దిగ్గులేసి బయటికి వచ్చి ఒక్కసారి మాత్రం చూసే వరకు చూసినవా ఆవల మందకేలు చూస్తే వాంబుని బాన్సరి కంటి సూపుకు సరిపోతలేదు గొల్లవారి మంద ఈ ఆవుల మందకేలు చూసే వరకల్లా మాతవ్వకి నేటికి మాత్రమేగా కన్ను రెండు నేత్రాలు మాతవ్వకు ఒక్కసారి గుత్తికొండ కుర్రలు పుట్టి గింత పెద్ద విరిగిన గాని నేను దేవుని బిడ్డని బలదేవ గారి అని సావరాతి బిడ్డని సత్యభామని శివునికి చిన్న బిడ్డని శివనెల్లి మాతని పార్వతి అన్న బిడ్డని పంచాలోక మాతని నేను పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అవుతాను గాని ఇట్లాంటి ఆవల మంద నా కళ్ళకి ఎప్పుడైనా చూసినా ఇట్లాంటి పోయిలు మాత్రం ఎక్కడ చూసినా ఇంత ధనము దాన్ని ఎక్కడన్నా చూసినా ఈ ఆవుల మంద మాత్రం ఎట్లా పోనీయాలి అయినా ఏమునో అయ్యా నేటికి మాత్రమేనా ఆ ఆవుల మంద వస్తా అంటే గుత్తికొండ కురువలు ఎటు చూసినా ఆ కురువ ఎట్టు ఎక్కలేది ఎటు 12 ఆవుల మాత్రం చెట్టు ఉంటది మాతవ కురువ అయినా ఏమున్నది ఆ మాత కురువ చాలా మాత కురువల మాత వేసుకున్నది 12 తీర్ల ధాన్యాలు అయినా మాత్రమేనా 12 తీర్ల ధాన్యాలు మొత్తం ఆవుల మంద వచ్చే మంద ఉట్టి వస్తుందా ఉట్టిగా మాత్రం మంద రాదు 12 తీర్ల ధాన్యాలు మొత్తం పాడు పాడు మేసుకుంటూ వస్తాంది ఈ ఉలవాత మాత్రం మంద
ఎప్పుడు మేస్తాందో అగో పుల్ల మడుగుల నీళ్లు పుగోదిస్తాను చల్ల మడుగుల నీళ్లు సముద్రాల బోలు నేటికి మాత్రం నీళ్లు తాగుకుంటూ వస్తాను ఆ తప్ప మాత్రం బగ్గు బగ్గు మాతమ్మ బగ్గమని ఇవనారి కురవరది నేటికి మాత్రమే ఎవరి మందర ఇది ఎవరి కథలు విని దాన్ని మాత్రం మాత విని చేసింది నేటికి మాత్రమే కానీ మూలకున్నది మాత్రం మా మూడు జాళ్ళు మాత్రం ముప్పురిది అగో లెంక కట్టి చేత పట్టింది చేత పట్టి పలపల పలపల మంత్రించి ప్రార్థన చేసి ఉపమాలు చెప్పవాళ్ళ ఊపిరి కంట వాళ్ళ మాటలే మంత్రాలు చెట్ల క్రియలు మాత్రం తలచి ఏమి చేసిందయ్యా అగో మా తప్ప మాత్రం నేటికి అగో కాక తిరికడంత ఊపిరి పట్టింది తిరికడంత ఉక్క పట్టింది అగో మంత్రించి మాత్రమే నాడికి లెంక కట్టి చేసి లెంక కట్టి మాత్రం ఆవులకు ఎదురుగా చేస్తే ఆవులు పోకుండా మాత్రమే నాటికిన ఎంతటి లింక వెనుక పాయర ఆవుల చుట్టూ ఎప్పుడు జరిగిందో మాతవి ఏం చేస్తాది ఇప్పుడు పోయి నేను ఆవుల బెదిరిస్తా బోయిల బెదిరిస్తా ఈ ఆవుల కతికారు ఎవరు ఈ బోయిల కతికారు ఎవడని ఏమి చేసింది మాతవ మర్రి ఊడలోలే జడదీర పోసింది కాపిడి బద్దోలే అత్తాలు తప్పింది కొడవల్ల రీతి తన కూరలలో పెట్టింది మాతవ్వ సాకరేని పండులే మాత్రమే నాటికిన నోరెల్ల పెట్టింది గుమ్మడికాయల రీతి తన గుడ్లెల్లో పెట్టింది నేటికి మాత్రమే మాతవ చూస్తే ఎట్లమన్నది ముగి ఒక్కటి లేదు మొండి తాడి చెట్టు తొండ ఒక్కటి లేదు ఏనుగలల్ల మా దొడ్డ పెద్ద ఏరియా అయినా ఏడికి మాత్రమేనా గానీ అటగుండి అవుతారని ఎత్తి ఆవుల ఉందని ఉషోని ఆవుల ఉషోని పోయిన కొడుతుంది ఎక్కడిరా శక్తి ఈ యువతో నేను పోయి వస్తా అదిరుగుండె పిక్క చెదరు మా సూర్యవంశాన లేదా యువతో నేను పోయి వస్తానని ఆ కూకున్న ముచ్చాల పాలిక నుంచి వెళ్ళి కిందికి దిగింది కింది దిగి రాజే మా దగ్గరికి ఇలాగ వస్తాయినడు ఐదా
కులరాదు మాత్రం యువతిగా శక్తి పార్వతి గన్న బిడ్డని పంచలోక మాత దేవుని గన్న బిడ్డని ఒలదేవగనియని లేక నా పేరు మాత్రం ఈ చికడమాడి కురువ నాదే ఈ చింతబయ్యారము నాదే ఈ కురువ లోపల ఉన్నాను నా పేరు లేక శివనల్లి మాతమని మాత్రం రామా నా పేరు అంటారు మరి శివునికి చిన్న బిడ్డవైతే చిన్న బిడ్డ నీ శివునికే ముద్దు నువ్వు పార్వతి పార్వతి బిడ్డవైతే పార్వతికే ముద్దు గాని నా ఆవులను బెదిరించ నీకు అతికారం ఎక్కడిది నా గోగులు బెదిరించ నీ గొప్పతనం ఏంటమ్మా మా తాత ఎందనుకున్నావు అంగిరేకుల మారయ్యా అసలే అతను
కోపం వచ్చింది అనుకో అమాతగా నిన్ను వేసుకొని పోతాడు కురవలించాను. అంటానవా? ఏ చూస్తే అట్లా పడతా అనుకుంటానవా? ఒక్కసారి ముట్టుకొని చూడు, మళ్ళా కరెంట్ షార్ట్ ఎట్టొస్తుంది, అట్లా రావాలి, అట్లా కింద పడిపోతాడు. అంగిరేకుల మల్లయ్య. అంగిరేకుల మల్లయ్యనా? ఇవరా కూడా విస్తాను తిన్నా. అంగి నింపుకున్న మల్లయ్య, అంగి నింపుకున్న మల్లయ్య కాదు, అంగిరేకుల మల్లయ్య. అయినా నీ ఆవులా నేనైతే ఎందుకు ఆపినో? ఆపిన కారణం నీతోటి చెప్పేదా? ఒలరాదావో నా గుచ్చికొండ కురువల్లావో, పన్నెండు తీర్న ధాన్యాలు నిన్ను తింటందుకు ఆ యేసుకుంటిని నేను నా పన్నెండు తీర్ల ధాన్యాలు మాత్రమే నాటికేను కానీ నీ ఆవుల మంద వచ్చేది ఉట్టుకొచ్చిందా? అవు నీ ఆవుల మంద మాత్రం పన్నెండు తీర్ల పంటని పాడు పాడు చేసింది. అయినా నేటికి మాత్రం పుల్ల మడుగుల నీళ్ళు పుల్లలో పుల్లలో ఇచ్చేది. పుల్ల మడుగుల నీళ్ళు సముద్రాల బోడు గొప్ప ఉండేది నాకు నీళ్ళు అవుతాను. నా నీళ్లు మొత్తం పాడు పాడు చేసినాయి. కాబట్టి నీ ఆవుల మందని అందుకొరకే ఆపినా, అందుకొరకే బెదిరించినా, నేటికి మాత్రం నీ ఆవులు నీకు ఎల్లగొట్టాలంటే ఆవుకు అరకాను, ఆవుకు అరకాను, అవో దూడకు దుగ్గాను, అవో పెయ్యకు పెద్ద సొప్పన, పెయ్యకు మాత్రం పెద్ద సొప్పన, అవు నేటికి మాత్రమేనా మొత్తం లెక్కేసుకుంటే పన్నెండు బొక్కల ధనము. పన్నెండు మొక్కలు మాత్రం గదిరీలు నిన్నందుకు పన్నెండు మొక్కల ధనం వస్తుంది. అవు పన్నెండు మొక్కల ధనం మాత్రం బయట పెట్టాం అనుకో వలరాజా. మాత, నీవు పన్నెండు కప్పర్ల ధనమో నీకు ఇస్తేనే నా ఆవులను వెళ్ళగొడతావు. గడ్డి నీళ్లు తాగినందుకు, గడ్డి నీళ్ళు తాగినందుకు, అవి నేటికి గడ్డి తాగినందుకు, నీళ్లు తిన్నందుకు, గడ్డి తిన్నందుకు నీళ్లు తాగిందా? ఓహో అట్లాంటవా? నాకు నా పంట మొత్తం పాడు పాడైంది, నా మాట కూడా గొప్పలేదు. నీ ఆ మాట వస్తే గొప్పలేదు. నీ ఏది పన్నెండు ఒక ధాన్య పంటలు వేసిందా? నా ఆవుల మంద అవపడతలే నీ చూడుగా. ఇదంతా ఇదంతా పంట నాది. నాకు ఇదంతా పంట నాకు మంచి నాలుగైదు సంవత్సరాలు నాకు వచ్చినా ఈ సంవత్సరం వేసుకున్నా మళ్ళీ పంట. నేను మరి పంట మొత్తం చెల్లగానే ఉన్నది కదా. ఈ పంట ఎప్పుడు పంట అనుకున్నావు? పంట అది వానకాలం పంట. ఈ పంట అదే వానకాలం పంట కాబట్టి చెల్లగా ఉన్నది. ఎండాకాలం పంట మూడు ఆ పంటలు కూడా మంచిగా ఉన్నాయి. అయితే పండిన పంటలు మొత్తం ఆ తుండుకుని ఆవరం ఉందా మేస్తుంది? మాతమ్మా, నువ్వు నీకు వచ్చింది చూసినావు కానీ నాకు వచ్చేది ఏమన్నా చూసినవా నువ్వు? నీకేమి వచ్చేది? నీకు నాకేమి రాదంట. నీకేమొస్తుందయ్యా? ఏమి రాదు. అబ్బా గడ్డి మెప్పుకుంది నువ్వేనా? నీ ఆవుల మనకి నీళ్ళు ఆపుతుంది నువ్వేనా? గడ్డి మెత్తే నీ ఆవులే బత్తాయి, నీళ్ళు ఆపితే నీ ఆవులే బత్తాయి. నాకేమైనా వస్తాయా? నాకే రాసేనా? అంతే కదా. ఓహో మాతమ్మ, నేను చెప్తా. నేను నీకు వచ్చేది చూసుకున్నావు కానీ నాకు వచ్చేది నువ్వు ఒక్క గమనించలే. మాతమ్మ యాదవులు ఎట్లా ఉన్న వరకేనా? అమ్మా ఎత్తగున్న దుక్కునా మందని మరి మేపుకుంటాము మేము. పుకొని ఎత్తగున్న దుక్కున మరి ఒక పుట్టకు తలాపు పెట్టుకొని పూరి నిద్రపోతాం. ఎట్లా ఉన్నదమ్మా? అగో వంటకు మంట కావాలి, పంచాదికి పచ్చె కావాలి, మరి పంటకు అగో పింట కావాలి. నా వచ్చిన ఆవుల మంద ఊకున్నదా? అగో బుక్కడు బుక్కడు గడ్డి తిన్నది, బుక్కడు బుక్కడు నీళ్ళు ఆగింది, నీళ్ళు ఆగి ఆవుల మంద, అగో అత్తమండి ఒక్క శిలల మట్టు అగో పంచక వదిలింది, మొక్కాల మందం అగో పీడ పెట్టింది, మరి పంట బలం ఒక పెంట. పెంట బలం సీత, నీకు పుట్టడం అంటే కాడ రెండు పుట్ల పంట పంతది. నాకు ఇస్తావా నువ్వే తింటావా? అంటే రెండు పుట్లు పండే కాడ మూడు పుట్లు అంటే నీకు ఇస్తావా? నా దాంట్లో నా దాంట్లో పోసుకుంటా. నీకెందుకు ఇస్తా? నేను నా దాంట్లో పోసుకుంటా. అంటే నా దాంట్లో పోసుకుంటా. పోసుకుంటా అంటున్నావా? నా గుమ్మిలో పోసుకుంటా. నాది పెద్ద గుమ్మి. నాది నీ గుమ్మి పెద్దదా? నా గుమ్మి పెద్దది. నా గుమ్మిలే పోసుకుంటా. నీకెందుకు ఇస్తా?
నీ గుమ్మిలో పోసుకుంటా. నాకు ఇవ్వ కదా, ఇవో ఒక్కటి చెప్పేది నువ్వు మాటమ్మ. ఇవో నీ అత్త ఉండి తోక పుల్లరి నీకు డుల్లుగాంగ. మందకు బత్తెమ లేని గులరాజును మర్యాద లేను, సల్ల గొలుసు లేని సరిదూగ లేను. మందబత్తము నాకు 12 కప్పర్ల దొలమొత్తది బయట పెట్టిన మంద నిల్లగొట్టు. యాదవుడు కాదు మాత్రమే నాడికి రీతిని మాటలు గొప్ప సూచన చిన్నవాడు. యాదవ రాజు మాత్రము నా చురుకు దెబ్బల వాడు. చూస్తే చిన్న ఉన్నది కానీ కూట పెద్ద. నా పుల్లరికి నా పుల్ల, నా పంట మేసింది కాక, నా పైరు మేసింది కాక, నీళ్లు తాగింది కాక, నేనే 12 బొక్కల ధనము తీసి బయట పెట్టి ఆవులని కొట్టాలట. బాంబో చూసావా, ఈ ఆదివారాలతో పెట్టుకోవాలట. నా తరం అవుతుందా? నా తరం కాదని ఏమంటది? ఏమయ్యా ఓ తాత, ఏటికి మాత్రమేనా ఈయన చిన్నగా నేను వరుసలు పడేసుకో. వరుసలు ఎట్లా పడేయాలి? ఏదన్నా చిన్నగా వరుసలు పడేసుకొని ఈ ఆవల మన చూస్తే తక్కువ ఉందా? ఈ బొయ్యలు చూస్తే తక్కువ ఉన్నారా? అగో ఈనాటికైనా కరియట్ల కచ్చరాల మీద ధనము ధాన్యం చూస్తే తక్కువ ఉందా? అగో మహా చాలు ఉన్నది. ఈ ఆవుల నుంచి ఒక్క ఒక్క ఆవు మాత్రం బయటకు పోనీయను. ఈ బొయ్యల నుంచి ఒక్క బొయ్యిని బయటకు పోనీయను. ఈ ధనము నుంచి ఒక్క గింపంత ధనువు నేను బయటకు పోనీయను. ఈనాటికి మాత్రం వరుస కలుపుకొని వరుసలో తాతని పడేసి బోడ పంత్ర బంగారా చొప్ర నేను ఆవిడ మంద మాత్రం దాచుకుంటున్నాను. ఆ తప్ప మాత్రం దాచుకొని ఏమంటది? ఏమయ్యా తాతయ్య, ఇందాక చాలా కోపం మీద వచ్చినావు, గరమైనవు, ఇప్పుడు ఏమో శాంతిగా ఏమయ్యా తాత అని ఇవ్వ నిమ్మలంగా వస్తాను. ఏమైందమ్మా మాతమ్మ నీకు? ఓ తాతయ్య, అయ్యో అయ్యో నిన్ను చూస్తే నాకు చిక్ అవుతాను. అయితే నాకెళ్ళు చూస్తే సిగ్గైతాందా? అమ్మో నాకు మనవరాలు. నీకు నీకు మనవరాలు? నాకు మనవరాలా? మనవరాలా? ఏమి కావాలమ్మ నీకు? అయ్యో ఎందుకు ఏమమ్మా? ఓ మాతమ్మ, ఏమో తాతయ్య అనుకుంటే దగ్గరికి వస్తాను. నువ్వు దేవుని బిడ్డేమేమోనే తాతయ్య ఎక్కడ చూస్తానండి? నీకెళ్ళి నేను ఏం చూస్తానమ్మా? గిడి చూస్తావు, గిడి చూస్తావు. అయ్యరో నా తాత నా పుల్లరి నాకు మాపు. కానీ తాత నేటికి మాత్రమేనా గాని ఎన్నెన్ని రోజులకి, అగో ఇన్ని రోజులకి మాత్రమే నాటికేనా గాని ఈ గుత్తికొండ కురువల్ల మాత్రం చికటవాడి కురువ చింతల పరిహారం. అగో పొద్దు చూసిన నా కురువ చిమ్మ చీకటే ఉంటుంది. మాపు చూసిన తాత కురువ సింహ చీకటి కురువ. మాతా
నా ఆవుల నా బోనెలు వెళ్ళగొట్టు నేను పోవాలే పొలిమీర దూరం ఉన్నది పొద్దు దగ్గరకు వచ్చింది అమ్మ నా ఆవుల వెళ్ళగొట్టవే తాతా ఈ ఆవులు ఎల్ల కొడతా నేను నా బోయిరా ఎల్ల కొడతా నేను తాతా హలో నీ ఏడికి మాత్రమేనా నేను ఆవులు మాత్రమే ఎల్ల కొడతా మొగవాణి గట్టి సరిగా రాయి మీద రాయి గుజ్జినట్టు మాట్లాడతాడు వరరాజు ఈ వరరాజు ముఖం చూసి మాత్రం శివనెల్లి మాత్రం ఏమంటది మరి నా ఆటలాడాలంటే ఉచిగా ఆడతారా ఈ పాదవాడు అంటే ఉచిగా ఆడతారా యాదవ్ అంటే మా సమాయుడు కాదు అని తప్పని వాడు అని చంద్రమహారాజు పలికి వంకని వాడు పాండవల్ల ధర్మరాజు లేదని సపెద్దవాడు వీళ్ళ యాదవ కులం ముంగతేత్ర పాదం వెనక వీచేదే కాదు వీళ్ళ యాదవ కులాలు అట్లాంటి నాతో ఆడాడమంటే ఉట్టిగాడు ఈ వులరాజుకు మాత్రం చిన్నపాటిగా రేషం వచ్చేది ముచ్చట ఈ వులరాజుకు మాత్రం చిన్నగా పౌరుషం వచ్చే ముచ్చట ఈ వులరాజుతో మాట్లాడతానే నాతో ఆటలాడతాను ఏడికి గుచ్చుకున్న కురవల్ల చిన్నెల్లి మాట వులరాజును పట్టుకోని ఏమని మాట చెనగపూల అంగి మాత్రం నాకు ఇవ్వని దొరుకుంటాను నేటికి నీ ఆమె దొరుకుని వెళ్ళిపోవయ్యా తాత చీర కట్టుకో లోపల అందంగానే ఉన్నది ఏ పొక్కలు పొక్కలు వేయింది పొక్కలకి వద్దా
నువ్వు తీర ఇప్పకు కానీ నువ్వు ఆడల మీద ఒక బుద్ధి ఉన్నది కదా ఆడలు ఆడతావా అవును తాత ఆడతావా ఆడదాం తాత ఆడదావా నాకు ఆడలు అంటే చాలా ఇష్టం తాత నువ్వు అన్న నాకు చాలా లైక్ లైక్ తాత మరి మొదలు బంగారం నువ్వేస్తావా నేనే నేను ఎట్లయినా ఆడవి నువ్వు ఎట్లయినా మగవాణి మొదలు బొంగరం నువ్వయ్యి నీ దాని మీద నాదేస్తా నా దాని మీద నువ్వు ఎత్తనంటే ఎందుకు తాత గంత ఫీల్ అయితే ఒక్కసారి ఒక మాటకు రెండు అర్థాలు ఉంటాయి ఆ మాటని అర్థం చేసుకుని మాట్లాడాలి నీ బొంగరం మీద నా బొంగరం కూడా ఎత్తనంటున్నాను తాతయ్య నా బంగరం మీద నీ బంగరం వేస్తావా అల్లమని నాయనా వరా పన్ను మా బంగరం చేత వచ్చింది పన్ను మా బంగురానికి అగో ఏది మా జాల గిరగిర 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 ఒక్క జాల చుట్టిండు జాల చుట్టి అయ్యా ఎల్లమ్మ బండ కాడికి వచ్చి ఎల్లమ్మ బండ మీద బంగరాలు ఆడతారు అంటే మాత బంగరం ఓడొచ్చి మాత వల్లె కునికింది మాత చూడవే నా బంగరం ఒక్క తిరుగుతుంది నీ బంగరం ఓడిపోయింది అవును తాత ఒకటి నేడికి మాత్రమే నా బొంగరం ఓడిపోయింది నీ బొంగరం గెలిచింది అగో నేడికైనా మాట్లాడుతున్నాను కానీ తాత నా బొంగరం అయితే ఓడిపోయింది కదా మరి ఈ ఆటలు మాత్రం మనం ఉట్టిగా ఆడుకుంటే ఇది ఆవల మందరం మాత్రం నాకు వస్తుందా ఈ గులరాజు మాత్రం తనుగు ధాన్యం నాకేమన్నా వస్తుందా రాదు ఈ ఆటలల్ల ఓడ పంత్ర బొంగరాల ఓడు గెలుపుండాలి ఓడి గెలుపుంటేనే నీడికి మాత్రం తన ఆవుల మీద నాకు వస్తుంది తన పోయిన మాత్రం నాకు వస్తుంది తన దాన్యం మాత్రం నాకు వస్తుంది అని ఏమంటది తాత ఈ ఆట ఉట్టి నేనా లేకపోతే ఓడు గెలుపా తాత మాతమ్మ ఈ ఆడల్ అంటే ఓడి గెలుపు ఎందుకే నువ్వు ఎత్తైన ఆడవిల్లవు నేను మగవాణి కానీ ఉలరాదు అడవిల్ల కాడ ఆడలాడుకొని మరి మా ఏది అడవిల్ల కాడ ఈ పైకము ఎండి బంగారం తీసుకుపోయినన్న పేరు నాకెందుకు నాకొద్దు ఎందుకు ఓడి ఇల్ల ఓడి గెలుపు ఎందుకు అవి ఇలా జూదం ఎందుకు ఏమొద్దులేవే మాత తాత ఓడి గెలుపు వద్దు అని మాట్లాడతాను తాతయ్యా ఓడు గెలుపు అది ఆడాడు తాత అగో ఓడి గెలిపింది ఆట ఉండదు తాతయ్య అగో నేటికి మాత్రం ఇప్పుడు నేను ఓడిపోయినందుకు నేటికి నా గుచ్చుకొండ పూర్వం మొత్తం ఉంది ఏడికి అగో ఎటు చూసిన ఆవుల మనకి గడ్డి నీళ్లు భూమి జాగా నీకు ఒప్పుకుని ఏమన్నావు భూమి జాగా నీళ్లు నేను ఆ గుచ్చుకొండ పూర్వం మొత్తం ఆవుల మనకి నీకు ఒప్పుకుని నా ఆవరమందకు గద్ది నీళ్లు అయితే ఒప్పుకున్నావా గద్ది నీళ్లు నా ఆవరమందకు ఒప్పుకున్నావా సరే మాత నీ గద్ది నీళ్ళు ఎందుకు నీ గడ్డి వద్దు నీ నీళ్ళు వద్దు నా ఆవరమంది నిలబొత్తు నీ వెళ్ళిపోతా తాత ఇంకొక బొంగారం ఇంకొక
నేను పోయేటోని ఎందుకు అడకాబు చేస్తావునా మంది నిలబొట్టవే తాత తాత ఒక బొంగర ఆడు తాత ఒకటి బొంగర తాత నీ దానికి చాలా పుణ్యం ఉంటది తాత నాదానికంటే నీ దానికి చాలా పుణ్యం ఉంటది నాదానికంటే నీ గుణానికి తాత నువ్వు వేరే రకంగా ఆలోచించావు నువ్వు అట్లే ఆలోచిస్తావు నా గుణానికి నా బుద్ధికా అవును తాత సరే చాలా మంచి వాళ్ళు మాతమ్మ ఒక్కసారి ఆడితే నా మంది నిలబొట్టవా నా మందని తోలుకొని పోవచ్చునా ఏదో అందువ బంగారానికి ఏది మధ్యాల దుట్టి రెండు బంగారాలు వేసిర్రు నీ బంగరం ఓడిపోయింది తాత నా బొంగరం మాత్రం ఓడిపోయింది నీ బొంగరం గెలిచింది కాబట్టి నీ గెలిచిన దానికి మాత్రం అవి ఇవ్వరాగా నీ ఆవల మందకి గడ్డి నీళ్ళు మాత్రం ఒప్పుకున్నా కానీ ఇప్పుడే ఒప్పుకుంటాను ఎందుకైనా నేటికైనా కానీ నీ ఆవల మందకి అవి ఇవ్వరాగా గడ్డి నీళ్ళు ఒప్పుకున్నా కాబట్టి అవ ఇప్పుడు నేటికి మాత్రమే కానీ అవ మహాచాన్య అయితే మహాచాలియ నా గుత్తుకొండ పురువల మాత్రం నాకు అగో ఏడు వారాల నగలు ఏడు పెట్టెల్లో మాత్రం అవి పెట్టి అటుకునే మీద పెట్టిన ఏడు వారాల నగలు నువ్వు తీసుకో తాతయ్యనికి ఇది కూడా తెప్పిస్తా తీసుకో అయితే ఏమన్నావు తాత నీకు మొదలు ఒప్పుకున్నది గడ్డి నీళ్ళు అయితే ఇప్పుడు ఒప్పుకున్న పాయిక 12 పంటలు అయితే పంటలు నా అవలం అంత గొప్ప చెప్పావా నీ పంటలు ఎటువంటి పంటలే నువ్వు పెట్టిన పంటలు ఎటువంటి పంటలు 12 తీర్ర పంటలు 12 తీర్ర పంటలు నా అవలం అంత గొప్ప చెప్పినవా మాత నీ పాయిక 12 పంటలు నా మందకెందుకు కానీ నా యాదవ పీడిక తుగమిస్తాను నా గొల్లవారు ఒక్క తీగ ఎక్కడిపోయి ఎక్కడ పారే పంట ఉండదు నా పీడికం ఎక్కడ ఒక తుగమిస్తే పంట ఉండదు పోవాలనే నా అవలం నిలబొట్టి నువ్వు పోతా అమ్మా ఇంకొకాయ బంగారం నువ్వు ఆడబిల్లవు నేను మగవాణ్ణి అయితే ఏమైతే తీరాలు కానీ నువ్వు ఆడబిల్లవు మగవాణి మీద చేస్తే ఇది నాయమే నాన్న ఇక్కడ వాళ్ళు అంతి మన ఇద్దరే ఉంటుంది తాత ఎందుకు తాత తప్ప మీదికి వస్తాను ఓ మాతమ్మ చిన్న పొల్లాడు ఏమి తెలియదు నాకు అన్ని తెలుసు మనం పోదాంప అడిగే దుబ్బ ఆవతలకు పెళ్లి చేసుకొని అక్కడనే ఉంటాయి దుబాయ్ అవతలకి పోదాం అంటున్నా పెళ్లి చేసుకుంటా కోరి ఉండ కొడుక నీకున్నావురా పొట్టి ఉండ కొడుక అవ ఇసుక పోయినా గుడ్లు పెట్టంగా పెట్టంగా ఇసుక పోయినా జుట్టు కోడిలాగా ఉన్నావు నీ ఎత్తు పాల మాత్రమయ్యా నీ అద్దాల ముఖం మీద అందాల గొద్దెత్తున వారి అయితే మాతమ్మ నా పోయింది గత్త అంటే నీ పోయిడు చెప్పలేకుండా నన్ను గింతడు కానీ నన్ను పెళ్లి చేస్తుంటే
అడనాట వీళ్ళు అడుగు వీళ్ళు మంచి చూపైతున్నాడు వాళ్ళు అయితే ఏడికి మాత్రమేనా తాతా కాదాడుతా తప్పు కొనుకో అంటానని వలరాదు లేవి మాత అంత అంటే వలరాదుకు ఎంతో జాలి వైతాంది అంటే ఉలరాదుకు చాలా ఒక జాలైతాను అది కాక ఉలరాదు జాలిగుణం అయ్యో పాపం దీని కోరిక ఎంతనో దీని బుద్ధి ఎంతనో అయినా ఈ పాడు వల్ల మాత కురవల దీని తోని మాట్లాడే వాళ్ళని ఉన్నారా ఈ సింహశంకడి కురవలకి వాళ్ళని వస్తారా నేను ఎప్పుడన్నా ఆడలాడతారా అందు గురించి ఆడర మీద బుద్ధి ఉండి నన్ను బతిలాడతాను దీని బుద్ధి ఎంత ఉన్నది ఒక్కసారి ఆడలాడి నా మన నిలుపుకోలేదు బంగారాల ఆట ఆడతాడు వలరాదు ఒక శివనల్లి మాత అంతే ఓడచ్చే బంగారం శివనెల్లి మాత వెళ్ళి దుంకింది వలరాదు బంగారం తిరుగుతుంది మాత నా బంగారం తిరుగుతుంది నీ బంగారం ఓడిపోయిందే మాత మూడు సార్లు నా బొంగరం ఓడిపోయింది మూడు సార్లు నీ బొంగరం గెలిచింది ఇప్పుడు ఏడు వారం నగలు అవన్నీ ఇస్తారా అని ఏడు వారం నగలు తీసి మాత్రం ఆ చోట పెట్టి ఏమంటది ఏమయ్యా ఓ తాత తాత వలరాజా ఎందుకంటే ఆడపిల్లలకి ఎన్నో పనులు ఉంటాయి అన్ని పనులు అవుతా అటు పోయేస్తావా మా భోగేత్తరు తీసుకొని రాదు ఏడికి అయితే పోటీ పోతా సరే గాని అగో సరే మంచిదని నేటికి మాత్రమే నా మాతమ్మ మాత్రం తనాతన తనాతన మాత బిడవలకు వచ్చింది మాత బిడవలకు వచ్చి ఏం చేస్తాను శివముడి పిండి శివుని యాడ్ చేసింది రైకముడి పిండి కనతల్లి పార్వతిని యాడ్ చేసి ఏనాడికైనా మాటలు మంత్రాలు చెట్ల క్రియలతోటి ఏనాడికైనా ఉపమాల జపమాల ఊపిరి కంట వల్ల కేకలు వచ్చి అవ బొంగరం మీద మాత్రమే నాడికి ఎప్పుడు వచ్చింది నేటికి మాత్రమేనా మూడు పుట్ల బొంగరానికి అగో నేటికి ఇప్పుడు ఇది ఆరు పుట్ల బలం తెప్పించింది అయ్యా పన్నెండు సింహాల బలము బొంగరానికి మాతవ్వ మంత్ర బలము చొప్పున తయారు చేసిందో పన్నెండు సింహాల బలము తెప్పించండి బొంగరం ఎప్పుడు వలరాదు ఆటే
ఎంతెందో నేను చూస్తా. ఇప్పుడు వలరాజు అంతెందో, వలరాజు బొంగరంకున్న పవర్ ఎందో. ఇప్పుడు నేను చూస్తే నీ మాత ఏం చేసింది, నేడికి మాత్రం బొంగరం చేత పట్టుకుని కానికి వచ్చింది. తాత ఇంతకీ ఇంతసేపు దాకా మొదలు వరేసిరు. ఇంతసేపు ఫస్ట్ వేసింది నేను, సెకండ్ వేసింది, సెకండ్ వేసింది నువ్వు. అయితే తాత ఈరోజు ఇప్పుడు మొదలు బొంగరం నేనేస్తా. నా బొంగరం తరగతి బొంగరం అవి మాత్రమే చెప్పింది. అగో 12 మాత్రం సింహాల బొంగరం చేత పట్టింది, చేత పట్టి అగో ఏనాడికైన 19 జాల మాత్రం బొంగారు మరి బొంగరానికి మాత్రం ఏనాడికి వచ్చింది. బొంగరానికి వచ్చి మాతవ మాత్రం బొంగరం బండ మీద వేస్తాంది. మాతవ్వ మాత్రం బా బండ మీద బొంగరం పడవేసినది. మాతవ్వ మాత్రం బండ మీద బొంగరం వేసింది, బొంగరం వేస్తే ఉలరాదు మాత్రమే నాటికైన పందువ జాల తీసి ఏదో బొంగరానికి పందువ జాల చుట్టి బండ మీద మాత్రం ఉలరాదు కూడా బొంగరం వేసింది. బొంగరం వేస్తే రెండు బొంగరాలు బండ మీద వేస్తే రయ్య 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 బొంగరాలు మాత్రం రంజీలి. ఉలరాజు బొంగరం మీద మాత బొంగరాన్ని దాస్తే మాత బొంగరం మాత్రం కలుతుందా? సీతాకు మందం కలుతుంది, దమ్మాకు మందం కలుతుంది. అబ్బా ఒకసారి రెండుసార్లు తాకిన మాత్రం బొంగరం కలుతుంది అని మాతవ్వ బొంగరం వచ్చి ఉలరాజు బొంగరాన్ని తాకుడు దాస్తే నేటికి మాత్రం ఓడొచ్చి బొంగరం ఉలరాజు వెళ్ళబడదు. తాతయ్య ఓ తాతయ్య ఓ తాతయ్య
అరే మందపోయి ఏమన్నా నేను ఆతయ్య అన్న అయితే నేను ఆతయ్య నానే నేను ఆతయ్య అనలేదు ఏమన్నావు ఆతయ్య అంటే లచ్చవ చూడే లచ్చవ అంటే లచ్చవ అంటే ఇంత మంది ఇవ్వలేదు కదా నా పాపం అబద్ధం అగ్గి పూర్తి కాని అంటే అగ్గి పూర్తి కాకపోతే ఏమైతుంది ఏమో నాకు తెలియదు నేను అబద్ధం ఆడితే అది ఆకు పసరు కక్కాలి అంటే ఆ చెట్టు ఆకు దెంపి నలితే పసరు కాదా ఏమో నాకే అరక ఏమొట్టు ఇదే నేను అబద్ధం ఆడితే హనుమాన్లా ఏది హనుమాన్లా బండగాలి హనుమాన్ల విగ్రహము బండ కావాలి మరి హనుమాన్ల విగ్రహం బండతో చేయకపోతే ఎట్లా చేస్తారే ఏమో నాకేమేరిక నువ్వు ఏమొత్తు ఎన్ని రోజులు ఉపాసం నేర్చుకున్నవే నేను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నీ ముట్ట ముందుకే మా అమ్మ కడుతున్నప్పుడే ఆలోచించుకుని కడుపులుండే ఆలోచన చేసుకున్నావు ఈ ఒట్లు అన్ని ఆలోచన చేసుకుని వచ్చినా నేను సరే మంచిదారు ఆగే నిలబడే అరే నిలబడే ఇగో గెలవ గెలవ నువ్వు మూడు సార్లు నువ్వు గెలిస్తే ఒక్కసారి నేను గెలిచిన కాబట్టి చాలా సంతోషమైతుంది నిలబడు అరే ఒప్పుకుంటలే అరే ఒప్పుకుంటలే వలరాదు చూసి నీల వలరాదే అతడు ఓడేది కాదు మా ఉల్లమ్మ బంగారం కూడా ఓడేది కాదు మరి ఓడిన బంగారం ఎత్త ఓడింది ఇది ఎత్త గెలవని బంగారం ఎత్త గెలిచిందని ఉలరాదు కింది మీద అయిపోతాను ఉలరాదుకు వెనక ముందు ఏది దొస్తలేదు మరి మాట మూడు సార్లు ఒప్పుకునేట్టుగా ఈ ఉలరాదు కూడా అతనే ఒప్పుకును కదా బాగా వచ్చేపు ఉలరాదు అతనికి వెనక ముందు ఏది ఒక్క తెలవక అతడు ఎత్త నా బంగారం ఓడిపోయిందని మదన చింతపడ్డాడు ఎంత తోని ఉలరాదు శివనెల్లి మాత మూడు సార్లు ఒప్పుకునేది ఒక్కసారి ఒప్పుకున్నాడు నాకు ఒప్పుకున్నావు కదా నువ్వు మూడు సార్లు ఒప్పుకునేది నీకు ఒక్కసారి ఒక్క ఒప్పింత చేసింది ఓడిపోయినందుకు ఒక్క బొంగరానికి ఉలరాదు ఓడిపోయినందుకు ఒక బొంగరానికి ఉలది అగో మాతవ్వ గెలిచినందుకు మూడు సార్లు ఓడినాయన్ని ఒకసారి నేటికి మాతవ్వకి ఎప్పుడు ఓడింది నేటికి మాత్రం ఏం చేస్తాను కదా మాతా మంత్రి నా అంటుంటే అదే విధానం లాస్ట్ చెప్తే సంగతి మాట్లాడతాను తాత నువ్వు ఎన్నిసార్లు మొదలెచ్చినావు తాత బొంగరం
నేను మూడు సార్లు మొదలు వేసిన. నువ్వు మూడు సార్లు మొదలు వేస్తే నేను ఎన్ని సార్లు వేసిన బొంగరం మొదలు? ఒక్కసారి వేసినావు. మరి ఇంకా రెండు సార్లు ఆడని ఎట్లా పోతావు తాత? ఆడు. అయితే రెండు సార్లు నువ్వు ఆడేదానికన్నా పోనీ అడుగు ఆ దాట నేను ఆవిడకు పోనీ కూచరు మీరు ఆవల తోలుకోని పోతున్నా దీనితో ఓడి పోకుండా గెలిచే పోదని అనుకున్నాడు వలరా. మీరు గెలిచే పోతాను కొలరాదు. మాతా ఏ బంగరం వెయ్ అంతే అదో సరే మంచిదని మాతప్ప మాత్రం అవో పండు బొంగరం చేత పట్టింది. ఏదో చాలా చేత పట్టింది బొంగరాని బొమ్మూరము వజుడు ఎప్పుడు వేసిండో రయ్య రయ్య బొంగరం రంజీలు తాండి రాజ బలరాజు బొంగరాము చేత పట్టి బండ మీద బలరాజు గనుడా బండ మీద మాత్రం ఎప్పుడు వేసిండో ఈ ఉలరాజు బొంగరం మాతమ్మ బొంగరం రయ్య రయ్య బొంగురాలు రంజీలుతున్నాయి మొయ్య మొయ్య బొంగురాలు మూతలు పెడతానై ఈ మూతలు పెడతా అంటే మాతమ్మ బొంగరం మాత్రం బండ మీద తిరుగుతాంది. ఉలరాజు బొంగరం వచ్చి మాత బొంగరాన్ని గుద్దుతే మాత్రం మాత బొంగరమైన మంత్ర కోటి మాతవ్వ మంత్రాల మీదుంది మాత బొంగరం నేటికి మాత్రమైన శిరా చింతాకు మందం బొంగరం మాత్రం జరుగుతలేదు. ఉలరాజు మాత్రం బొంగరం దాక్కంటే జరగపోతే మాతప్ప బొంగరం వచ్చి ఒకసారి మాత్రమే నాటికిన ఉలరాజు బొంగరం ఉలరాజు బొంగరం వచ్చి మాత్రం నేటికి ఉలరాజు నీతి తప్పిందా? నా యాదవుల సత్యం తప్పిందా? నా గొల్లవారి నీతి తప్పినట్టే ఉన్నది. కానీ నా బంగరం ఓడిన బంగరం ఓడిందంటే ఇది ఎందు కలిమాయ అని ఆ ఉలరాజుకు కింది మీది ఏది ఒక్క వీలొక్క గుర్తైతలేదు. మరి ఇలవల ఉలరాజు విత్యంతుడు అవుతాడు. ఓ మాత ఏడు దొడ్ల మంద ఓడిన పోవో ఓ
గోలిని ఓడినా మా తాయిగా నేను పోతాను తాత పోయేటి వలరాదు నమ్మ పోని మరు మాట మాదరల్ల మందని ఒక్క నేను వదిలిపెట్టి పోతున్నా కానీ జాల వదులు కావస్తుంది వదులయ్యి నా బంగారం ఓడిపోవస్తుంది కానీ సారి గట్టిగా దుట్టి నా ఆవుల మంద నేను గెలిపించుకొని నా మందని తోలుకొని పోతా బొంగరానికి మాత్రం చాలా దుట్టి బండ మీద మాత్రం బొంగరం వేసింది బండ మీద బొంగరం వేసింది రాజవరరావు మాత్రం బొంగరం వేసిండు రెండు బొంగరాలు మాత్రం రయ్య రయ్య బొంగరాలు ఎల్లమ్మ బండ మీద మీద ఉన్నది కాబట్టి మాత శక్తి ఆ బొంగరానికి మాత్రం 12 సింహాల బలం ఆ బొంగరానికి ఇచ్చింది కాబట్టి జరుగుతుందా బొంగరం చింతాకు మందం జమ్మాకు మందం జరగక ఈ మాత బొంగరం వచ్చి ఈ వలరాజు బొంగరాన్ని ఏడవ కాలు ఎత్తి ఎగిచ్చి కంటే ఓడని వలరాజు బొంగరం మాత్రం ఓడి నేటికి మాత్రం కుంగబడదు తన మాత్రమే నాడికి రాయది అదో చిగుట్ల పడదు కాదా సూచన రాదు అయ్యా ఆలోచన చేసేవా
బంగారం ఓడిపోయే కానీ అది యాదవుల నీతి తప్పింది నా గొల్లవారి సఖ్యం తప్పింది నా బంగారం రావణ వారి బాణానికి అతను ఓడేది కాదు కానీ నా ఉల్లమూరి బంగారం కూడా ఓడేది కాదు ఓడిన బంగారం ఓడిపోయింది గెలవని బంగారం గెలిచింది మరి ఇప్పుడు నీ ఓడాలి నా వద్ద ఏమున్నది నా వద్ద ఏమైనా ఉన్నదా ఏమీ లేదు ఓ శివనల్లి మాత సాయి సాయి గొల్లలు సంగతి దూరం వాళ్ళు లేని కంట వాళ్ళ ఉన్నకంట వాళ్ళ గొడవలేని చెరుకు గొడవలేని గండ ఎండి బిరి దాములు రాగి బిరి దాములు బంగారు బిరి దాములు ముట్టి ఉరదాలు పక్కా సాపలు గరిగి అమ్మలు అవో నా యాదవులకు చెల్లేటి 76 ఒక బిర్దాములు నీకే ఒప్పగించింది తాత పోయినావా 77 బిర్దాములే నా దగ్గర ఉన్న బిర్దాములు నీకే ఒప్పగించారు నా దగ్గర ఏమున్నాయి తాత ఇంకా నాకేమో ఏమని ఉన్నదా తాత ఇక పోనా పోతా ఇక మాత్రమేనా ఈ ఒలరాజు కార్యక్రమం మాత్రమే ఎంత ముందు చూస్తే ఆవు లేవు ఎంత ముందు చూస్తే బోయ్ లేదు ఎంత ముందు చూస్తే ధనటాని ఈ ఒలరాజు తోటి మరి మరొక్క బొంగరం ఆడితే లేక యాదవుల సఖ్యాన యాదవుల నీతిన ఒకవేళ బొంగరమే గెలిచింది అనుకో మొత్తం మాత్రం మళ్ళా నేను ఇంతసేపు కష్టపడి ఓడిని అని మళ్ళీ ఓడవలసి అని మెడ మీద మాత్రం ఒలరాజు మెడ మీద మాత్రం పెట్ట పెట్టి ముంగడికి మూడు అడుగులు వేసి ఏమి చేసిందయ్యా నేటికి మాత్రమే ధనాధన మాత కుర్వలని చల్లి బయటికి వెళ్ళగొట్టింది చూసి వలరాజు చూసిండు ఏమిరా నా ఎనుకడ నా పూర్వలు నా పెద్దలు ఒక్క సంపాదించిన ఆవుల మంద మేపుకోలేక మాతకు ఒప్ప ఎప్పు తిని నువ్వు ఇక్కడ ఈ స్థలంలో కూర్చొని ఉన్నవా బామ రామ రామని రామ వలరాజని
అడిగినావు అన్నది అలక ముఖం వేసుకొని మరి బొగ్గుల బంగారం కలదప్పినట్టు నీ ముఖం కలగదప్పిందయ్యా. మరి దేని కలదప్పిందయ్యా, దేని గురించి చిన్నవైనావు? బామా వల్లమది ఏ పూర్వల ఏ పెద్దలు ఒక్క సంపాదించిన మంద, నా మందతోనే యాదవులు ఒక్క బక్కిన వాళ్ళు. కానీ బామా కొని కొల్లగాడు ఏనాడికైనా, కాస్తే కొల్ల ఇతడు కాని కొని కొల్లగాడు. కట్టబట్టి కాపాడుకుంటేనే అతడి తల్లితో నాలుగు నగలైతేనే అతడిని మాత్రం ఒక్క మందంటారు. బామా మా పూర్వలు ఒక్క బతికింది మందతో, నా తండ్రులు బతికింది మందతో. ఈనాడు ఈ మాత కోపాడుబడా, ఈ మాత కురోగు రాగానే కొవ్వల మాడికాయేసి దోసుకున్న ఇదమాయను. తాత తాత నన్ను బుధిగరించి అదిగించి బుదిగించి అగు ఆటలు ఆడమని ఆటలకు మరిగిపించి మరి ఆటలలో దూతములో నేను ఓడిపోయినా, మాత గెలిచింది అగు మూడు సార్లు నేను మొదలు వేసిన, నేను గెలిచిన అది మూడు సార్లు మొదలు వేసింది, నన్ను ఓడగొట్టింది, అది గెలిచింది, మంద పోయింది, ఆవలకాడి పోయిలు పోయిరు, అగు అతవుడి సాయి సాయి గొల్లెలు సంగిరి ధోరణ మూలు, అగు అతవుడి 77 దుర్గములు మన యాదవులకు చెల్లేటి, అగు అయ్యన్ని ఓడ ఏది ఓడినా దాని గొప్ప చెప్పినా బామా అతవుడి 7 పనులు ఉన్నాయి. అది ఒక బండ్లకు ఒక బోయుడు ఒక బండికి ఒక గొల్లబామలు ఉన్నారు. మరి 7 సోడమేకలు ఉన్నాయి. అవి ముచ్చాల పాలికే ముచ్చాల పసు ఉన్న మీన. అయ్యో ఏమి వల్లమదేవి, ఏమి ఇయ్యాలే, నా మంద పోయింది, అవు దాని గురించే నేను ఒక అతను ఒక బాధపడుకుంటా, అవు అతను ఒక నేను చిన్నబడి చేకొని ఒదికి చేరుకున్నానమ్మా. మరి ఎనకడావులను ఆవులు మన దక్కేది ఉంటే మనకే దక్కు, మరి బోయిలు మనకు దక్కేది ఉంటే మనకే దక్కు నానా. మనకు దక్కే వంతు లేదు ఆటలాయి ఓడిపోయిన అన్నావు నాదా. మరి వంతుకొచ్చిన గండం గంతేసిన పోలాట, మరి మన యాదవలది ఇచ్చుగాంధ్రము ఎక్కడ ఉండదు, మనం వెళ్ళిపోదాము నాదా. అయితే మన వంతులో ఉన్న వైకుంఠం పోయిన తప్పదంటావా? అవును. అయితే పిరికడ బక్కలు ఎక్కడ పడపంత ఉన్నదో అక్కడికి వెళ్ళిపోతాము నాదా? మనం అటవుడి యాదవ పిటికం ఎక్కడ వృద్ధులేదు ఉన్నదో, యాదవల వంశం ఎక్కడ పెరిగే వంతున్నదో అక్కడికి వెళ్ళిపోతామంటావా? అవును. ఇక పోతామని వలరాదు వల్లమదేవి, ఓని వలపోతుకుంటా అగు అతవుడి ఇనుపరాత ఒక బండ్లు, రాత్రి కత్తరములు కదిలించుకొని అగు 7 చూడమే అగలు అగు తోలుకొని బండికి ఒక బోయుడు బండికి ఒక గొల్లబామలు కూర్చొని చాలా పాలికల వలరాదు కూర్చున్నాడు, అసలునే మేలలా అగు వల్లమదేవి కూర్చున్నారు. ఓరి వలరాదు వల్లమదేవి వలపోసుకుంటే మాత కుర్వ దాడి అబ్బా మారంతులు పోయిర్రు. ఈ వలరాజు ఒక్క దుఃఖము, వల్లమదేవి దుఃఖము, ఎవరికి మాయమైతుందయ్యా? ఎండి కొండ మీద కూర్చున్నవాడు అగు అతను 3 గంటల వాడు ఒక ముక్కన్నుడు, గౌరి ఒక పుత్రుడైనా అగు గంగ పురుషుడైనా అయ్యా ఓ ఓ ఓ అని ఒక తపస్సు మీద ఉన్నాడట. ఎప్పుడు ఉన్నాడో మెడలకున్న నాగేంద్రుడు ఇది కూడా తాండు, శంకరుడు కూకున్న నంది లింక కూడా తాంది. ఏమిరా నా మెడల ఉన్న నాగేంద్రుడు ఒక బుసు కొడతాండు, నేను కూకున్న నంది లింక కొడతాను. మరి ఏమి కలిమానయింది, ఎవరికి ఏ బాధ వచ్చింది, ఎవరికి ఏ కష్టం వచ్చింది అని అప్పుడు శంకరుడు లోకాలు శంకరుడు కళ్ళు తెరిచి చూసింది. కూచే వారికల్లా ఎంత కలిమా ఈ శివనెల్లి మాత్రం వేసిందంత మాలువై చూసినవా? ఎనికట నేను ఆవుల మంద, మరి కావాద్యను ఆ కయదిక్కు చనిపోయింది, చనిపోతే దేవాన దేవతలు అందరం మీ ఆవు మాసం తింటామని పూజిస్తామని ఒక మీ ఆవు మాసాన్ని పొన్నపా బాండలు పెట్టి ఆవు మాసం ఉడికించడం. దేవతలు వచ్చి జమ్మాకులు కుట్టుకున్నారు, పిల్చేరాకులు దొల్లలు కుట్టుకొని ఆవు మాసం తింటామని ఒక్క మాత్రం ఎంతో సమరతో ఉన్నారు. సమరతో ఉంటే మాలసెన్నడు తున్న ఏది ఆ తునుకలు కింద పడితేవాడు పారేయలేక ఉపమాల జపమాల ఊపిది కంటమాలని ఉప్పు ఉప్పు అని 3 సార్లు ఊపి ఆ బాండలు వేసింది. దేవతలు తిన్నరా మాసం
తినలే ఈ మాసాన్ని ఏమి చేయాలని ఒక ఐదు ఆవులు ఐదు లేగల కామించిన కామించి సూద్ర 12 జాతులకు ఇచ్చిన గాని ఏ జాతన్న ఈ ఆవులు కాపాడుకొని బతికిరా అంగలే ఎవలన్న వీటిని కాపాడుకున్న ఎత్తుడుక ఉన్నాడా లేడు 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 అరే ఈ ఆవులు ఒక అసలు ఒక ఆగమైపోతాయి ఈ గోవులు ఆగమైపోతాయి అని ఎదరు రొమ్మున మట్టి నలిసి గోవు గర్భముల పోసిన గోవు గర్భములు ఇచ్చుండు గోపాలకుండు యాదవరా యాదవరాజుని పుట్టించి అతన్ని సృష్టించి ఈ ఆవుల మంద యాదవరాజుకు ఒప్పగించిన మరి ఆనాడు ఈ మందని కనుక ఎవరన్నా మేపిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా సవరించిన చేసిన వాళ్ళు ఉన్నారా లేరు ఎవరన్నా కాపాడే వాళ్ళు ఉన్నారా లేరు మరి అలనాడు యాదవని సృష్టించింది నేను ఇన్ని రోజుల కాంచెల్లి కరిసే పామనక కుట్టే తేలనక ఎండనక వానలకుంట అతుండి మాత్రం గోగులను పట్టుకొని కట్టబట్టి కాపాడుకొని ఇస్తున్న ఆవుల మందని సవలక్షల ఆవుల మందని చేసుకున్నాడు నా బిడ్డ చూసినావా నా చిన్న బిడ్డ చిత్రంగి మాత సోవల మాడికాయేసి యాదవ వలరాజుని అతికించి బొదిగించి బంగారాల ఆట ఆడి ఆవుల మందని ఓడించుకున్నాడు మరి ఆవుల మందని ఇక్కడ పోతే మరి వలరాజు ఎత్తుకుని పోతాడు మరి యాదవ వలరాజు ఒక మొదలు ఉన్నదా లేదు మరి ఇతనికి ఆవుల మంది ఏమైనా ఎత్తేది ఉన్నదా లేదు లేదు మరి కొనిగొల్ల అవుతాడా కాసిగొల్ల అవుతాడా కాసి గొల్ల అవుతాడు కొని గొల్లగాడు అని శంకరుడు ఉన్నవారే బామని పరమశాలలో ఏమి చేస్తున్నావమ్మా మరి ఎన్నలేదు ఏ పద్దులేని ఎక్కడికలేని మా నాథుని పిలిచిను ఇప్పుడే మా నాథుని దగ్గరికి వెళ్ళిపోతున్నా అని మరి గానాడు కలిగినా వెళ్ళిపోతావు అదే సర్వమంగళం నీ ముద్దల బిడ్డ అని గావరాల బిడ్డ అని నువ్వు ఎంతో కగలించుకుంటావు కదా నీ బిడ్డ ఏం పని చేసిందో అర్థమేనా నాకేమర్థం అయ్యో నా బిడ్డ చిన్న బిడ్డ చునెల్ని మాట నా బిడ్డ పార్వతి పాపం యాదవరాజు ఉత్తరాది కాస్తున్న ఢిల్లీ అయోధ్య నగరం వదిలిపెట్టి నా యాదవుల పిటికం తుకమెత్తాలి నా గొల్లవారి ఒక వంశం వృద్ధులాలే నా యాదవుల వంశం ఇక్కడ పెరుగుతుంది అతడు భూములు జాగలు అతను వదిలిపెట్టి కష్టం వస్తా అంటే నీ బిడ్డ మాతకురు వల్ల రాను చూసి అగో ఓడపంత దూదాన వలరాజు దగ్గర ఉన్న ఏడు దొడ్డ మంద అతను అవలకాడి బోయిలని ధనము దాన్ని మొత్తం గెలిపిస్తున్నారు చూడు వలరాజు వల్ల మదేమో అని ఎత్తవల పట్టుకుంటూ పోతారు కానీ మరి యాదవుల ఒక మొదలు మొత్తానికి పడిపోయింది మరి యాదవుల మొదలు ఉంచుతామా లేకపోతే పడగొడతామా చెప్పు అయ్యో ఈనాడు కనుక నేను నా బిడ్డ చిన్న బిడ్డ శివనెల్లి మాత అని నా బిడ్డో నా బిడ్డ అని చూసిన నా బిడ్డ మీద మన్ను పోయే నా బిడ్డ మీద దుమ్ము పోయే గానీ మరి యాదవరాజు మంద లేకుండా చేసింది నాదా ఆయన మొదలు ఉంచుదాం నాదా ఉంచుతామా అవును యాదవుల ఒక మొదలు నిలబడాలంటే ఇప్పుడు నువ్వు పడవారి అగో చెలి తెరుపు మీద పునుకంగా చెలి తరుపు మీద నువ్వు పునుకంగా చెలి కూడ మీద నేను పునుకం అయితా మన బిడ్డ ఎంత మలిపిన గాని పొడవ పొడవ పోతే వదిలి పెడితే అగో చెలి కూడ చెలిపోయిపోయి వలరాజు ముంగట నిలబడితే యాదవుల పేరుని మొదలు నిలబడుతుంది పార్వతి
శంకరుడు పూనుకమయ్యుడు. ఏయ్ శని తరపు మీద అగో పార్వతి పూనుకమయ్యింది. ఏయ్ శివునెల్లి మాత ఏం చేసింది? ఈ మందని మొత్తం మాయం చేసి అగో కప్పర్లనంగా శివుని ఒక్క పుట్టలో తారపొస్తానని ఆవుల మందని దగ్గరికి ఇస్తాను. నువ్వు దగ్గరికి ఎత్తా అంటే ఓ తెయ్య ఒలినెత్తు, ఓడే ఉరివినెత్తు, తెయ్య ఒలినెత్తు, ఓడే ఉరివినెత్తు. అగో శంకరుడు పార్వతి ఎగబడి చూస్తారు. అయ్యో పోతానని పెద్ద పట్టుకొని మాత గిత్త ఒక్క మలపోతాంది. చేయకూడదు తెలిపో ఊరి తూరి పడబోతారు మాతని. చూసింది అవో ఈ చెలికోడే చెలిపోయే పాడువాడా, మరి ఆ రెండు పోతే కింద మంద ఉన్నది రాపోరా, ఈ బోయిలు సరిపోరా, సరిపోదారు ఆ వాడితోనే నాకు ఒక మొదలైతుందా పోయి అని వదిలిపెట్టింది. ఈ ఆవుల మందని మొత్తం మాయ చేసి అవో శివుని కప్పర్లో దాచిపెట్టింది. ఏది బోయిలని ఆవులని శివుని కప్పరం నేలబయ్యారో నాగలు శివునెల్లి మాత దాచిపెట్టింది. కూడా చెలిపోయి కులరాజు ఒక్క ముంగట నిలబడ్డది. అయ్యో బామాదేవి మన మొదలు ఒక్క ఇక్కడ నిలబడుతుందేమని ముట్టుకున్నాసుని బంగారు వేకి చేస్తారు తీసి చెలి కూడా చెలిపోయేది. లింక కట్టిండు, లింక కట్టు కోని వాళ్ళు దోనుకోని కులరాజు ఇంకా తా ఉల్ల బయలుపోతాడు. పైసా బంగారం మొత్తం పోయినాయి నా యాదవులకు తీసిన మాత్రమే అడిగినా. అగో ఏ నేటికి మాత్రమేనా కానీ అగో అన్ని ఓడగొట్టుకొని వలరాజు అలిగిండు వలరాజు అలక ముఖం వేసి బొగ్గుల బంగారం కదప్పినట్టు అగో నేటికి మాత్రం వలరాజు రాదే బామ ఓ రమిని వల్లమ్మ. నేటికి మాత్రం మన ఆవులు ఉన్నప్పుడు అతికారం ఉండే, బోయిలు ఉన్నప్పుడు బోగాట ఉండే బామ. మన ఆవులు పోయినా మంచిదే, బోయిలు పోయినా మంచిదే, దాము ధాన్యం పైసా బంగారం లేకపోయినా మంచిదే. నేటికి అగో ఇవాళ రోజుల్లో దక్షిణాది భూమి పోవాలి. నేటికి మాత్రం మనం ఊళ్ళు కట్టాలి, పల్లెలు కట్టాలి. మన కలుపు చల్లందరి బామ, మన గడబార కొడుకులు పుడితే మనకి గాడికేదాలు. మనం ధనం దబ్బాతకున్న మంచిదే, ధాన్యం దబ్బాతకున్న మంచిదే కానీ మన కడుపు తెరిచి నాలుగు కాపలు కాసి ఓ బామ నాలుగు పూతలు ఉంటే గాడికే మనకి 10,000 తిరణని. ఐదు మాత్రం కుక్కలు దొరుకున్నాడు, సొనకాలు అనగా కుక్కలు, ఐదు కంచు మేకలు దొరుకుని. ఏ నేటికి మాత్రమే నా కరియట్ల కత్రాలు అగో అన్ని పోగ అదుంతలో కొన్ని మిగిలిన 12 మాత్రమే నాడికిన ఇద్దరు. అగో 12 మాత్రం బల్లని 24 మాత్రమే నాడికిన ఇద్దరు తీసుకొని ఎందుకో బోయిలు పట్టుకొని రాజావల రాజు మాత్రం దక్షిణాది పట్నం దగులు పోతాడు. Rama Rama Rama
ఆయన గుంటి కింద నీడ మహాచాలిము అయినా ఏమున్నదయ్యా నేటికి మాత్రం ఆవల మాదది అదో రాజాక రాదు వలరాజు మాత్రం గుటికాడికి వచ్చే వరకు పన్ను మాత్రం ఒకసారి ఆపి ఆపి ఐదు మాత్రం నేటికి కంచుమేకలు పోయి గుంటి మీద మాత్రం మంది అగో నేటికి బండి కుట్ట మాత్రం అగో రెండు ఎద్దని అగో నేటికి మాత్రం 24 ఎద్దని విప్పి ఆ చోట పెట్టింది అయినా అగో ఆ చోట అయినా నేటికి మాత్రం ఆ చోట పెట్టి రాజాక రాజు ఏమి చేస్తాడు కదా కంచు మేకలు మాత్రం గుంటికి ఎక్కి అగో ఎంత కొట్టినా కానీ గుంటి మీద ఉన్న మేకలు మాత్రం కిందికి దిగుతారు అయినా ఈ మేకలు మాత్రం నాకు అగో నాకు చాలా ఆవల మంద మాత్రం పోయింది నా ధనము ధాన్యం పోయింది నేటికి నా కోడి మీద గొల్లలు బోయిలు పోయింది ఈ అన్ని మీద ఐదు మేక కంచు మేకలు నాకు ఏమైనా మేత పెట్టయా ఈ కరియర్ల కత్రాలు నాకు ఏమైనా మేత పెట్టయా అగో పోని బామా మనం కాలు నడక తోటి పోదాం రా అని భార్యను మాత్రం ఇచ్చేవారికల్లా అగో నేటికి మాత్రమే బామ వల్ల మదివి ఆ పచ్చని పల్లాగిలో ఉన్న బామ ఒకసారి అడుగు తీసి బామ నేటికి మాత్రమే నా భూతల్లి మీద అక్క ఆ పల్లాకి నుంచి అని భూతల్లి మీద అడుగు పెట్టింది భూతల్లి మీద అడుగు పెట్టే వరకల్లా అది భార్యకు మాత్రం నేటికి ఏమైందయ్యా ఏనిగా పల్లేరకాయ మాత్రమేనది ఒల్లమాదేవి ప్రాధాన్యం గుచ్చుకుని గుచ్చుకొని చిమ్మిచ్చి రక్తం మాత్రం రక్తం పోతాను నాదా నేను నడవలేను నాదాని గుంటి నీడకు మాత్రం భార్య ఒల్లమదేవి అదో ఏనాటికైనా కానీ ముఖ్యాల ఏది కొంగు పరుచుకొని ఉలికురికి మాత్రం నిద్రపోతాను నిద్రపోతా అంటే రాజు వలరాజు అదో ఆ గుంటి కాడ కూర్చొని అయ్యయ్యో నా రాతెట్ల ఏది నా రాతెట్ల బాయే నేటికి మాత్రం నేను రాజులే బతుకుని నేను మాతకు రోగోయిన ఆవుల పోగొట్టుకుంటుంది అగో ఇడికి రాగానే కరియట్ల కత్రాలు మాత్రం ఇరిగిపాయే అగో కాక మాత్రం ఏమున్నదని రాజు మాత్రం ఉలరాజు నేల గీతలు గీసుకుంటా మదన చింత పోతాను ఈ ఉల్లమదేవి మాత్రం గుంటి కింద అనుకుంది కదా ఈ గుంటి కింద మాత్రం ఉల్లమదేవి అనుకోగా ఉల్లమదేవి కళ్ళకు మాత్రం ఎవరు వస్తా ఉన్నారు మరి ఒకవేళ కనుక మరి ఇల్లే మరి ఇన్నే ఊరు ఉండాలి ఇన్నే పట్టం ఉండాలని ఆ ప్రాతాల గంగదేవి కళ్ళ చూసినా మరి ఒల్లమదేవి మరి ఏంటిదంటే కళ్ళకు పోయి కళ్ళు పోయి ఏమంది ఓ తల్లి ఒల్లమాదేవి నీకు ఈడ ఊరు ఉంటది పట్నం ఉంటుంది నువ్వు ఇన్నే ఉండాలని నీకు పైసే బంగారం డబ్బు లేకపోతే ఈ దునగుండు ఉన్నది ఆ దునగుండు పక్కన పుట్ట ఉన్నది పుట్ట కింద ఏడు కప్పర్ల ధనుము ఉన్నది ఆ ధనుము తీసుకొని ఊళ్ళో కట్టుకో తల్లి అని కల చెప్పి గంగమ్మ వాళ్ళింటి దేవత కడకు తొలగింది గంగమ్మ ఎప్పుడు కడకు తొలగిందో ఆ ఉలికి పాడి ఒల్లమ్మ మాత్రమే నా అడిగిన ఇంకా దూరం పోయేది లేదు
ఇంకా దేశం మాత్రమే నానికేనా ఇంకా అంత కొంత దూరం పోయేది లేదు ఈ దొరకుండు వలపించి నేటికి మాత్రం ఇక్కడ ఊళ్ళో అట్టుకోపల్లె కట్టుకొని చేతుల డబ్బు దానం లేకపోతే నెల్లి చెట్టు కింద మాత్రం మాదండి ఏడు కొమర్ల పుట్ట పుట్టలు లోమిస్తే పుట్ట లోపల ఉంటాడు ఆ ఏడు మొక్కల ధనము ధనము తీసుకొని మాత్రం ఊళ్ళో కట్టు పల్లె కట్టు నేటికి మాత్రం అని చెప్పింది బామా బొల్లమాదేవి ఈ ఒల్లమాదేవి చెప్పుడు తోటే నేటికి ఒలరాదు ఒల్లమాదేవి చెప్పిన మాట నిజమా లేక అబద్ధమా అని ఏమి చేసిండయ్యా నేటికి మాత్రమే నాటికిన బండి కుక్క బోయుడు 12 మంది బోయిలో పిలిపించి ఒలరాలతోటి మాత్రమే నాటికి నేను 13 మంది కలిసి ఆ పుట్టని పొంపే ఏమున్నదయ్యా ఏడు బొక్కెళ్ళ ధనము ఏడు బొక్కెళ్ళ ధనము మాత్రం తీసుకున్నాడు ఈ మాట నిజమే ఇక్కడ నేను ఊళ్ళు కడతా నేను పల్లెలు కడతా అని ఎప్పుడు చెప్పిండు నేను నిమిషిస్తా అని ఎప్పుడు చెప్పిండు ఈ కత్రాలు మాత్రం ఇంత ముందుకు ఇరిగిపోయినాయి కదా నేను ఇక్కడనే ఊళ్ళు కట్టి పల్లెలు కట్టి నేను ఇక్కడనే బత్తరని ఎప్పుడు చెప్పిండో ఈ నేటికి మాత్రమే నా కూలిపోయిన కత్రాలు అమ్మా ఇది ఇరిగిపోయిన కసరాలు అతుకుపడ్డాయి ఒంటి మీద ఉన్న 5 మేకలు మాత్రం కింద దిగి మేత పడతాను అమ్మా గంగాదేవి సత్యమంతురాలు గంగాదేవి నీతి మంతురాలు ఆయన ఊరూరి మాత్రమే నాటికైన సుతారి వాళ్ళని మాత్రం ఊరి పేర్లు పిచ్చి నేటికి మాత్రమే పులుగంబోసి మాత్రం రాజా తన గుండు ఉలిపించి మాత్రమే నాటికైన పొట్టరాయి కట్టి ఏమని ఇట్లా ఊళ్ళు కడతాడు పని కడతాడు ఏమి చేస్తాడయ్యా పల్లెర్లు మాత్రం ఊకిచ్చండి ఉలరాదు పల్లెర్లు ఊకిచ్చి అమ్మా పల్లెలు కట్టబట్టి అగో రాజా ఒలరాదు మాత్రమే నాటికే కాని అగో మేడలు ఇద్దరు మాత్రం ఎంత కట్టుకుంటాను అగో కాలువెళ్ళిపోయా మేడాక నేటికి మాత్రమే అద్దాల మేడలు చిత్తారు దగ్గర పోయినాము పోయిన సిరికిలు ఏ నాటికైనా చుట్టూ కుల్లారము చూడరాని మేడలు కట్టిన ఒక మేడ బాల సూర్యునికి వెదురు అగో మేడలు కట్టిండు మాత్రమే నాటికిన రామరవారి పాదాలు రంగతోటి నిలిపిండు అగో నేటికి మాత్రం మేడలు కట్టి మిద్దలు కట్టిండు రాజా రాజా వలరాజు మేడలు మాత్రం
ఈ మిద్దలు మాత్రం కట్టి తక్కువరాదు మాత్రం మేడం కట్టి మిద్దలు కట్టారు ఆశకున్నాడు ఉలరాజు ఆశకు వచ్చేయమంటాడు అగో ఉలరాజు మాత్రం నేటికి అగో మిడలు కడతాను మిద్దలు కడతాను అంటే ఏ దూరం నుంచి వెళ్ళి ఊళ్ళ నుంచి వెళ్ళి పల్లె నుంచి వెళ్ళి పేదవాళ్ళు మాత్రం ఉలరాజే మాకు అగో ఉంటందుకు మాకు మిడలు మిద్దలు అంటే నేటికి మాత్రం మిడలు మిద్దలు ఇచ్చింది ఒక వారం కట్టి కాపుల కర్ణాలకు ఒక వారం కట్టింది అట్టు ప్రేమలు కులాల 18 మంది జాతీయ వాళ్ళకు మాత్రం వాళ్ళు మేడలు కట్టి అవో మేడలలో వాళ్ళ పోలి చాలా ఉలరాజు మాత్రం నేటికి అవో కచ్చీరి మాత్రం మా తల్లి కచ్చీరి కట్టింది కచ్చీరి కట్టి రాజవలరాజు అవో కచ్చీరి కట్టిండు కచ్చీరి మీద మాత్రం కూకొని అవో ఉలరాజు మాత్రం కచ్చీరి మీద కూకుంటే కూకుంటే 1000 మంది లేస్తే 1000 మంది అవో ఉలరాజు మాత్రం ఏ నాటికి ప్రపంచం వేస్తాడు రాసా నేటికి మాత్రం ఏ నాటికి కానీ అవో దక్షిణాది పట్టణ దావుల రాజ్యం దొనకొండ ఉల్లే కట్టి ఉలరాజు కానీ బారా టైం అయితే బారా 12 కొట్టేయాల మట మట మధ్యాహ్నం వల్ల సర్గం కురిసే టైం అయితే లేక మాత్రం అప్పటికి ఉలరాజు ఆడికొచ్చి 7 సంవత్సరాలు మాత్రం గడుతుంది 7 సంవత్సరాలకి మేడలైన మిద్దలు వేరే అగో ఉన్నంతరాలు మాత్రం కోడలు మాత్రం బ్రహ్మాండంగా గట్టిగా అడిచింది అగో ఇవన్నీ అయిన తర్వాత నేను ఇప్పుడే నేను ఆ తల 7 మిడలకు పోయి నా భార్య చేతుకుంటే 5 విరికిళ్ళ అన్నం తిని అగో నేటికి నేను వస్తా అని ఏమంటాడు ఓ కాపులు కర్ణాలు బట్టు ప్రేమలు అయ్యలు వాచాలు కులాన మంది 18 మంది జాతీయుల వాళ్ళు ఇవ్వని మేడలకు మాత్రం వాళ్ళు పోయి అన్న భోజనాలు అన్నగించి మళ్ళీ కచేరీ కాడికి రాపోయి నేను తదుపరి మాత్రం మళ్ళీ కచేరీ చెప్తా అగో నా మేడకు పోయి కూడా నా భార్య చేతుకుంటే 5 విరికిళ్ళ అన్నం నేను వస్తానని రాజబలరాజు చెక్కే ప్రాణాలు ప్రాణాలు కేసుకున్నాడు చేపతిగా బట్టం చేత పట్టుకున్నాడు అగో ఎండి ఉన్న బంగారు పూల శాలువ మాత్రం భుజమందన వేసుకొని రామ రాజబలరాజు అగో తన మేడలకు మాత్రమే నాటికిన ఉల్ల మాదేవి మాత్రం ఒత్తికి బయలుదేరిండు Yeah.
కుడి ప్రాణం కడిగి కుడి కుర్ర తోడు చూచింది ఎడమ ప్రాణం కడిగి ఎడమ కుర్ర తోడు చూచింది ఎండల్లో పోయినోడి కొండల్లో వచ్చినావు కొండల్లో పోయినోడి ఎండల్లో వచ్చినావు రాదా మరి తల్లి ఏంటంటే ఒళ్ళవదేవి కలదోసింది మరి ఏంటి చిక్కుడు పువ్వేసి చీరి పన్నాలు తోవింది మరి ఏంటిదంటే వీళ్ళ కాయలు చూసి వచ్చి మరి 800 వంటలు ఉండింది కాయ తీసుకొచ్చి 300 వంటలు పెట్టింది మరి అన్నం పెట్టింది భర్తకు అయినా ఐదు విరికిల్ల అన్నము ఐదు విరికిల్ల అన్నం రాజవల రాదు జిమ్మ జిమ్మారంగా భోంచేసినాడు ఓ గనుడా భార్య చేసుకుంటా ఐదు విరికిల్ల అన్నం పెడితే రాజవల రాదు తల ఏడు మేడల్లాన్ని భగించిండు అగో చేతి మూతి శుద్ధి చేసుకొని రాజవల రాజు మల్లమ్మ ముఖం చూచిండు వల్లమదేవి ముఖం చూసేట్టుందయ్యా అగో నేటికి మాత్రం ఇన్ని రోజులు ఇన్ని రోజులకైనా ఇన్ని రోజులకి నేను ఆ భార్యను పెళ్లి చేసుకుని ఇప్పటికి 14 మాత్రం సంసారం అయిపోయింది కానీ నేను ఏ బాయి కాడికి పోయినా చిలక కాడికి పోయినా పొలం కాడికి పోయినా లేక కచేరీ కాడి పోయి కచేరీ వెళ్ళినా లేకపోతే అగో ఆవుల అది నేటికైనా కానీ అగో ఆవుల మంద కాడికి పోయినా అయితే నేటికి ఆవుల మంద కాడిపోయినా నేను ఎడ్డు వేసిన కూడా నా భార్య మాత్రం కిలకిల 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 నవ్వుకుంటూ ఉండేది కానీ ఇవాళ రోజులు నా భార్య ముఖం చిన్న పుచ్చుకుంది అయినా ఎందుకు కారణము నేను అడుగుతా కానీ ఈ ఆవుల మంద మాత్రమే ఉలరాదుకు ఎట్లా ఎచ్చు వచ్చింది మళ్ళా ఆవుల మంద మొత్తము గుత్తికొండ కూర వల్ల మాతకు వదిలిపెట్టింది మాతకైతే ఓడుకున్నాడు కదా ఈ మాత కూడుకున్నాక యాదవరాజు దగ్గర ఆవుల మంద ఎక్కడదు అని మీరు అనుకుంటారు దాని వివరం ఏందో చెప్తే విను అయితే నేటికి మాత్రమేనా ఈ మాతమ్మ దగ్గర నుంచి వెళ్ళి శివశంకరుడు మాత్రం చెలి ఆ కోడ మీద పూనుకమే ఆ పార్వతవా చెలి పై మీద మాత్రం పూనుకమే ఈ ఉలరాజు మాత్రం దగ్గరకు వచ్చే ముడి మీద ఉన్న బంగారు వేకతాడు తీసి అగో నేటికి మాత్రమే లెంక పెట్టి లెంకలోన మాత్రం అగో నేటికి అగో రెండు ఆవులని ఒక ఆవుని నేటికి ఒక కోడని మాత్రం కట్టేసుకొని తీసుకొచ్చిందా తీసుకొచ్చిన తర్వాత అగో ఇప్పటికప్పటికి అంటారు అగో కొని గొల్ల కావాలంటే మన గొల్ల కొని గొల్ల కావాలంటే గున్నగాడు గొల్ల మాత్రం కాడు అగో కాస్తనే గొల్ల అవుతాడు కాసి పెద్ద ఎత్తునే మాత్రం యాదవరాజు అవుతాడమ్మా ఒక యాదవరాజుకు మాత్రం 20 జీవాలు ఉంటాయి 20 జీవాలు చూసి మాత్రం సమరపడతాడు ఎట్లా ఈ 20కి ఇంకా 20 వేసుకోవాలి ఆ 20కి ఇంకా ఆ 40కి ఇంకా 40 వేసుకోవాలి 80కి ఇంకా 80 వేసుకోవాలి అని కాస్తనే కాసి కట్టేస్తేనే ఒక ఎండనక కొండనక మాత్రం పోతనే అవి కష్టపడితేనే అవుతాయి గొర్రె 120 ఉన్నాయి అవి వాని 200 ఉన్నాయి నా 20 ఉన్నాయి నీ అవ్వ కట్టుంటావురా నేను ఒక్క 100 కొట్టుకుంటా అని పోయి కొనుక్కొచ్చుకొని మనం ఒక్క దగ్గర వేసుకొని మేపుకుంటే పద్ధతి కాదు కొని గొల్ల కావాలంటే కాలేడు కాసి మాత్రం గొల్ల అవుతాడు అవి చెలిపోయే చెలి కూడా మాత్రం ఏమైనా అడిగిన కట్టబెట్టి రాజవల రాదు మాత్రం కాపాడంగా కాపాడంగా అవో నేటికి మాత్రమేనా ఆడికైనా అవో 2 పోయి 4 పోయి 8 పోయి 8 పోయి మాత్రమేనా ఆడికైనా అవో 16 పోయి అంతా ఇంత అంత ఇంత ఒక్క తొట్టి మందని మన రాదు వేసిండే ఒక్క దొడ్డి మందని బులరాజు చేసింది బులరాజు చేసి నేటికి మాత్రమేనా గాని అగో దొడ్డి కానించాలి అదే నేటికి మాత్రమేనా తలియేడు మేడలకు వచ్చిన భార్య ముఖం మార్చింది బామ మరి ఎందుకు వరకు చిన్నమైంది నాకేమైనా ఎరకనా పెద్ద వచ్చే అయ్యా ఎందుకు వరకు చిన్నమైంది నాకు తెలుసిన మరి నా భార్య నేను అడిగి తెలుసుకుంటా మగవారో Thank you.
నువ్వు ఒక్కదా
దేవాలయానికి పోయి దేవాలయ దేవతలు మాత్రమే నా అడిగారు. దేవాలయ దేవతలు దేవగిరి రాజు చురుడు చురుడు 30 కోట్ల మునేశ్వరుని ఏడికి మాత్రం అడుగు ఏ దేవుడు అన్న మెచ్చి సంతానం ఇస్తాను అవో పట్టుకోనరా. సంతానం ఇవ్వకుంటే మాత్రం బామ ఇక నీ ఇష్టం ఇక నేనేం చేయలేదు. ఒడ్లింటి పెద్ద కాదు తీసుకొచ్చి మాత్రం ఇదో కొడుకని చెక్కించుకొచ్చి నీ చేతిలో పెట్టా. కుమ్మరింటి కుండ కాదు బామ ఇదిగో మన కొడుకు ఇదిగో మన బిడ్డని చేపించుకొచ్చి నీ చేతికి మరి నేను ఒక్కదాన్నే నాదా నేనెళ్ళి పోతూ ఉన్నానాదా మరి అడవిలోనా నేను అడివైపోతా ఇక నేను పోతున్నానా మరి అమ్మిలి పోయి చేత పట్టుకొని నాగా బాణాలు తీసుకొని ఉండవ చూడండి ఎలా బయలు వెళ్ళే అమ్మిలి పోయి మాత్రం అగో బాణాలు కొన్ని పెట్టుకుంది అగో మాదండి మాత్రమే నాటికనే కానీ అగో నేటికి మాత్రం విడటం చేత పట్టుకుంది చేత పట్టుకొని నీరు మాత్రం కొడుకుల గురించి బిడ్డల గురించి అదివి ఆరుణం అంట మాత్రం అగో ఎగో కంచె దిగో కంచె కంచి కాలేశ్వరం మాత్రం ఏమన్నా తుంగభద్ర దాకా నేను పోతాను. దేవుడు సంతానం మాత్రం నాకు ఇయాలని ఇచ్చిన అనుకో ఇయాలని తిరిగి వస్తా. రేపే ఇస్తే రేపే తిరిగి వస్తా. ఒక్క నెలకి ఇచ్చిన నెలకి తిరిగి వస్తా. ఒక్క సంవత్సరానికి ఇచ్చిన సంవత్సరానికి తిరిగి వస్తా. లేక నేటికి కొన్ని సంవత్సరాలకి ఇచ్చిన సంవత్సరాలు తిరిగి వస్తా. కానీ నాదా ఒక ఏడు చూడు రెండేళ్ళు చూడు మూడేళ్ళు చూడు అగో పదేళ్ళు దాకా నేను చూడు. పదేళ్ళ తర్వాత మాత్రం నా భార్య రాలేదని అనుకున్నావు అనుకో నేటికి మాత్రం నేను కరుందాడిలో మాత్రం వెళ్ళిపోతా కాబట్టి అగో కరుందాడిలా ఏ పెద్ద కూరగల్ల పుడి మాత్రం కోర్లగల్ల పురి నన్ను కొట్టి సంపునోయేము. నేటికి విషమగల్ల పురుగు పాముచ్చి కాసిచ్చి సంపునోయేము. కానీ నా మీద నమ్మకం పెట్టుకోకండి. ఏ బామ లాభంగా నువ్వు పోయి శాభంగా శాభంగా నువ్వు పోయి లాభంగా రా అని భార్య తోడి చెప్పి రాజాగరాలు కత్తిరికాడు వెళ్ళి బామ వల్ల ఏం చేస్తాంది మరి ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నాను ఆ తల్లి చూడమ్మ వల్లమ్మదేవి దివ ఒడ్డున్నది ఒక గుండు. మరి ఈ గుండు కారిపోతే ఆ తల్లి ఏం చేస్తున్నది? మరి ఈ గుండుని ఎక్కి నేను తవసు పట్టాలంటే ఈ గుండు మీదకి ఎక్కడానికి నాకు పరం కాదు అనుకోని ఆ తల్లి బయట కొంగు పక్కగా వేసుకుని ఆ తల్లి చూడండి పులుకులుకు చూడండి ఆ తల్లి వారాని నిద్రపోతూ ఉన్నది. పరుచుకొని బయట బొమ్మ తీసుకొని తన ముఖం పైన కట్టుకొని అగో ఎండలో పోయిన కొండల్లో నేను అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినని ఈ గుండి ఎక్కాలంటే నా తరగ కాదని గుండి కింద ఇప్పుడు నిద్రపోతాను. ఎవరయ్యా ఆ గుండికి మాత్రం మాదండి ఒక లెంక కట్టె అయినా ఆ లెంక కట్టెలోన ఆ లెంక చూడపోతే సుక్కలకి సురుముట్టు లెంక కట్టె ఉన్నది. ఆ సూదిమాన గుండు కూడా సుక్కలకు సురుముట్టు గుండు ఉన్నది. అగో ఈ గుండుకేలి ఓర్వలేక లింక కట్టిన మాత్రం మా దొడ్డు ఇంత దొడ్డు లింక కట్టే అగో నేటికి మాత్రం సూదిమాన గుండుకు తయారు చేసింది. తయారు చేసిన దేవుడు బాగా చూసింది. అబ్బా ఈ లింక కట్టె చూడపోతే మహా ముద్దుకున్నదని ఆ లింక కట్టెలో ఒక ఆంజం గింజ పడేస్తే దేవతల గింజ కాబట్టి ఆ ఆంజం కాయ కాశీ ఎండింది. కాశీ ఎండే వరకల్లా ఆ కాయ మాత్రమే నాటికిన అగో రెండు అగో ఇద్దరు మాత్రమే నాటికిన గానీ రెండు కుటుంబాలు మాత్రం సంసారం చేయవచ్చును. ఆ అనికాయ బుర్ర
ఆ అనికాపురలో రెండు కుటుంబాలు మాత్రం సంసారం చేసేది కాదు అది. అగో నేటికి అగో నేటికి మాత్రం సోరకాయ అనక సోరకాయ నేటికైనా అగో దేవుడు మాత్రం అగో కళ్ళు ఓర్వట ఏమి చేసిండయ్యా మా దండిక మాత్రం దాంట్లో ఒక బుర్రి ఆడాను ఒక బుర్కమ్మ బుర్రి ఆడు బుర్కమ్మ మాత్రం దాంతో తయారు చేసిండు తయారు చేసే వరకల్లా వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య సత్యమప్పుడు తింటారు ఉంటారు తింటారు ఉంటారు. ఒక రోజు మాత్రం బుర్రిగాడు బుర్రమ్మ మాత్రం వండుకున్నాక ఈ బుర్రిగాడు బాగా మేరుకొచ్చి దిగులేసి అబ్బా చూసినావా నేను జర బయటకన్నా వేస్తాను దిగులేసి చూసే వరకల్లా గుండి కింద మాత్రం వల్ల నాదేవి ముఖ్యాల మాత్రం అవో మినుగొంగ ముఖమని వేసుకొని ఉనుకురికి పెట్టేది నేటికి మాత్రం వల్ల నాదేవి నిద్రపోతాను. ఈ నేటికి బుర్రిగాడు బాగా చూసాడు అమ్మో ముందే బుర్రిగాడే అవుతాడే బుర్రిగాడు నేడికి బుర్రిగాడు బాగా చూసాడు. ఈ పాపం కి తల్లి మాత్రం ఉంది ఇది దేవతల గండ ఇది దేవతల గండ మాత్రమే నాటికిన గుండు ఇది సత్యమైన గుండు నీతిమైన గుండు గుండి మీద తవసు పెట్టిన వాళ్ళకి పూజలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏమనుకుంటే అది అవుతుంది కాబట్టి తల్లి గుండి ఎక్కాలి కావచ్చు అని మరి ముడ్లే ఉన్నది కదా కొడలు బొడ్డ కదా అది బొడ్డనిచ్చే కొడవలు మాత్రం ఘనంగా తీసింది అది మా లెంక కట్టె నరికినాడు మా దండిగా మాత్రం లెంక కట్టె నరికి అగో మహాచాలిగా మాత్రమే నాటికిన నిచ్చెనగా తయారు చేసి ఆ సూర్యమాన గుండు ఎంత పొడుగుందో అంత పొడుగా నిక్షన్గా తయారు చేసి నేటికి మాత్రం నిక్షన్ ఆడ దాకిచ్చినాడు మళ్ళీ కుయ్యకు అనుకుంటా మన బుర్రిది మంచిది కాదు అమ్మో వారాలు తప్పితే గోరాల మారి నా మనిషి నా భార్య మంచిది కాదని మళ్ళీ సప్పుడే పోయిండు అదే బుర్కాయలాగు మరి సూచన తల్లి వల్లవదేవి దిగ్గున లేచింది ఆ తల్లి చూడవచ్చు మరి గుండుకెళ్ళి చూసే వారికి నిచ్చబడి ఉన్నది మరి ఏ తండ్రి వేసిండో మరి ఏ నాయన వేసిండో మరి ఈ నిచ్చరేకి నేను గుండె పైకి పోతున్నాను. వరాన్ని దిగా 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 గుండు పైకి వెక్కినాదా మరి గుండు పైకి వెక్కే వరకు పక్షులు కోడి వేల పక్షులు గుండు పైన రామ రామని తలుసుదిస్తూ ఉన్నాయాడా మరి ఆ గుండు పైన గుళ్ళల్లు కొని ఆ గుళ్ళల్లో పిల్లలు వేసి ఆ పక్షులు రామా రామా అని తవసిస్తుంది. మరి ఆ తల్లి ఏందంటే మరి ఉల్లవదేవి కళ్ళ చూసి అమ్మా ఓ తల్లి పక్షు కాదులారా మీరు గుళ్ళు పెట్టిరు పిల్లలు కనుకున్నారు మీకు మొగళ్ళు ఉన్నారు మీకు పిల్లలు కనుకున్నారు కాబట్టి మరి చాలాన్న మరి సంతానం అయింది మీకు మరి నాకు కూడా సంతానం కావాలి కాబట్టి అమ్మా మీ పక్షి జాతులు ఎక్కడి జాతులు అక్కడికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ పక్షి జాతులు ఎక్కడి జాతులు అక్కడి వేరే మరి తల్లి ఉల్లమాదేవి మరి ముంగడి సింగులు మరి వెనక కూడా రవిడే కాసిపోయింది ఆ తల్లి చూడండి గుండు మీద చూడండి ఎలా తవ్వు పడతా ఉన్నది కొండ మీద ఉన్నా దేవుడా ఓ లోకాల శంకరుడా దేవుడా పంచన్న గిల్ల ఉన్నా ఆ భగవంతానా ఓ కన్న తల్లి పార్వతమ్మ విష్ణుదేవుడా దేవుడా దాపడున్న బ్రహ్మదేవుడా రామ రామ
ఒకేడు కాదు రెండేళ్ళు కాదు 7 సంవత్సరాలు ఆ గుండు పైన ఆ తల్లి తౌసు పట్టింది. మరి చేతుకున్న గోర్లు ఆ గుండుకు దిగబడిపోయినాయి. మరి ఏంటిదంటే మరి తలకున్న కుర్రులు చూడండి ఆ లంకకు మొత్తం అల్లకపోయినాయి, లంక అట్టుకపోయినాయి. ఆ తల్లి ఇవ్వరానే మరి ఏంటిదంటే మరి మనసులో ఉన్న మాట లేదు ఏది లేదు మొత్తం ఏంటిదంటే అన్ని జీవులు పోయినాయి. ఆత్మరాయుడు ఒక్కడున్నారు, ఆ తల్లి ఇవ్వరానే గుండు పైన చూడండి తౌసు పడతా ఉన్నది. ఆ తల్లి పారు ఆ తల్లి చూడండి వల్ల రాజేవి ఏడు కాదు రెండు ఏడు కాదు 7 సంవత్సరాలు రామ 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 రామల్ల దబిద్దము నోటి దోని మధ్య మర్మకుండయా వల్ల మధ్యేవి తవుసు పట్టింది. ఉల్లమదేవికి ఏమైతుందయ్యా, చేతుకున్న గోర్లు బండకు దిగబడి పోయినాయి, అగో తలకున్న తలకుర్రులు అగో అటువంటి లెంకకు అటువంటి సిక్కులు అంటుకపోయినాయి. ఆ పక్షులు పోయిన పక్షులు వెనుకకు తిరిగినాయి. బాగో పాద ఉల్లమదేవి పాదాల మీద గుళ్ళు వెళ్తానే ఓ రాఘవ పక్షులు ఏవి పాదాల మీద గూళ్ళు పెడతానవి గూళ్ళల్ల పిల్లలు వేసి అటువంటి పక్షులు ఉన్నాయి. దేవికి ముక్కులల్ల చుమ్మీతలు పిల్లలు వేస్తానయ్య సంకల్ల గిదగాలు పిల్లలు చేస్తానయో సంకల్ల గిదగాలు పిల్లలు వేసి మరి అట ఉండి మాత్రం ఉల్లమదేవి నోటి మాట నోటి మాట వస్తలేదు. అవి కంటి చూపు ఉన్నది కాదు, నోటి మాట వస్తలేదు. ఒక ఏడు కాదు రెండు ఏడు కాదు మూడు ఏడు కాదు 7 ఏళ్ళు ఉల్లమదేవి కానా తవసు పట్టే తల్లి ఉల్లమదేవో లోకాల శంకరునికి ఏం బుద్ధి పుడుతుంది బామా పార్వతి అమ్మా చాలా దినములాయనమ్మా శ్రీ గంగస్థలానికి పోయి త్రాణము చేసి అవి వస్తాము వస్తావా పార్వతి నీ తోడిపాటుగా నేను వస్తాగా సరే పోతామని ఏ లోకాల శంకరుడు అగో నందిని ప్రయాణం చేసిండు నంది మీద అగో పార్వతి పరమేశ్వరుడు చూసోని ఏ లోకాల శంకరుడు గంగస్థానికి తాగి తిరిగి వస్తాడు. Come on.
ఈ గుండి నీడ ఎంత చల్లగా ఉండదమ్మా మా అన్నంగా ఉన్నదే గుండు జరసేవు ఎన్న కొడుతున్నది ఈ వెన్న చల్లబడ్డాక గంగస్థానం మొత్తం జరసేవు గుండి నీడ కూర్చుంటావా అవునున్నా ఈ గుండు కింద కూర్చున్నావు నాదా కూర్చుంటామని ఆ పొయ్యేది నందిని లోకాల శంకరుడు ఆ గుంటి నీళ్ళలో ఆపి ఆ గుంటి నీడకు ఆపి ఆ పరమేశ్వరుడైన పార్వతి తుడ మీద తలబెట్టి ఆ పాతమని అది శంకరుడు నిద్రపోతుంది బావ వల్లభదేవి ఇట్ట ఉన్నదయ్యా రామ రామ రామని తవసు వచ్చిన చూడు శూన్యమాది గుంటు మీదికెళ్ళి వల్లమయ్య దుఃఖము గుండు మీదికెళ్ళి గుంటు కిందికి కారుతున్నది చూడు పార్వతి చూసింది అబ్బా ఎన్ని దుఃఖం ఎక్కడిది యాడిది దుఃఖం ఇది పిట్టగిట్ట పోతా అంటే ఏమన్నా అటువంటి ఒక ఏది ఆ సినుకు పడదేమో అన్నది ఆ దుఃఖం చూసింది కూకున్నది మరి ఒక్క సినుకు వచ్చి పార్వతి చూడ మీద చెప్పకువని తారు పడ్డది చూడు ఆ దుఃఖం ఊడ్చింది మూడో సినుకు వచ్చి ఏది పార్వతి తుడ మీద పడింది అబ్బా ఇది ఏమి కావచ్చు ఏమి కలిమన కావచ్చును తల్లి దుఃఖమో నా తొడ మీద వర్త ఉన్నది నాదా కాల శంకరుడా మరి గుండు మీద ఏముండదు కానీ ఆ తల్లి మరి రొదగూడిన తొడ మీద వర్త ఉన్నది గుండు మీద ఏమున్నది చూసొద్దావు నాదా పార్వతి ఏమన్నావు ఎక్కడన్నా వాన కొడతాందా ఈ అతడు ఒక ఉరుగు లేని అతడు వానొస్తాందా మెరుపు లేని తిరుగు పడతాందా ఎక్కడి దుఃఖం అని అడిగితేవా ఎక్కడదమ్మా నేను కూడా అతడు ఒక ఉరుము లేదు మెరుపు లేదు తినుకు ఎక్కడి ఎవరి దుఃఖం అని ఆ శంకరుడు ఒక పురాణంలో చూసింది అబ్బాబా చూసినవా ఒక ఏడు కాదు రెండో ఏడు కాదు ఏడేళ్ళు ఒక వల్లభదేవి తవసు పట్టింది అవి ఓ తవసు పట్టింది వల్లభదేవి గుంటి మీద ఉన్నది ఓ పార్వతి ఇది అటువంటి ఒక అడవి ఒక మూర్ఖ జంతువుల దుఃఖం కాదు అడవిల జీవరాశుల దుఃఖం కాదు గుర్ర దుఃఖం బర్ర దుఃఖం కాదు బాగో వలనాథు భార్య వల్లభదేవి గుంటి పైన తవసు పట్టింది ఆమె దుఃఖం అమ్మా నా రావు లోకాలే శంకరుడా మరి ఆ తల్లి ఎందుకు పట్టింది మరి డబ్బు లేక పట్టిందా ధనువు లేక పట్టిందా మరి దేని గురించి పట్టింది నాదా ఓ పార్వతి ఆమె డబ్బు లేక బావా యా తవ్వుతూ వత్తలేదు సెలియా తిండిలేక పెడతాను సొమ్ము లేక ఆ బామ వల్లవ దేవి ఇక్కడ ఈ గుంటి పైన తవ్వు పట్టలేదు ఆమె గర్వాన కొడుకులు లేక గర్వాన బిడ్డలు లేక ఆ సంతాన పుత్ర సంతాన గురించి తవ్వు పట్టిందమ్మా నారావు లోకాల శంకరుడా మరి ఆమె గర్భాన సంతానం లేక తవ్వు పట్టింది అన్నావు మరి ఆమె గర్భాన సంతానం ఇన్నాదా సంతానం ఇయ్యాల అవును సంతానం ఇయ్యంది తప్పదా తప్పదు లోకాల శంకరుడు రూపులు పదమార్చి రుద్రవేగుడు అయ్యింది రుద్రవేగుడు అయ్యి ఏ రాఘవ అయ్యా అటువంటి ఒక వల్లమదేవి దగ్గర ప్రదేశం అవుతాడు Thank you.
చేసుకున్న బిడ్డలేరు అయ్యా. కన్ను సూపు కాదు, నాకు ఒక్క కొడుకు సరిపోరు నాదా. సూపు అంతదా? రెండు కళ్ళు కరెక్ట్ ఉంటే ఎంత దూరమైన సూపు అంతది. అయితే ఉన్నొక్క కొడుకు చనిపోతే నా ఇల్లు సీకడే కదా అన్న దేవుడు అంటివా? బాబా వల్లమదేవి, అవునమ్మా నువ్వు అన్నం ఇచ్చాడు కూడా కరెక్టే, నేను ఇల్లు అబద్ధం ఆడేది కాదు. బాబా వల్లమదేవి, ఒక్క కొడుకు నీకు కొడుకు కాదంటు కదా, అవో ఇద్దరు కొడుకులు అని ఇచ్చిన ఇడవమ్మ నా పాదము. దేవుడా భగవంతుడా లోకాల శంకరుడా, మరి ఇద్దరు కొడుకులు ఇచ్చిన అన్నావు, మరి గట్టికన్నో భూమికన్నో ఎక్కడో పంచాది వస్తుంది, ఇద్దరు అన్నదమ్ములు మరి గుద్దుకుంటారు, మరి ఇడిపిచ్చే కొడుకు ఏర్నాదా? ఏమన్నావు? ఇద్దరి కొడుకులకు 36 గుత్తు కూడు ఉంటాయి, కానీ 3 సీకలు ఏనాడికైనా కూడు మరి ఇద్దరు ఒక్క ఏరాళ్లకు కుండక అన్నో చాడక అన్నో సిబ్బుక అన్నో పంచాది వచ్చి వాళ్ళు లొల్లి పెట్టుకుంటా అంటే అతడి ఆడపిల్లలు పోయి మొగోళ్ళకు పంచాది పడుతుంది. మరి ఇద్దరు తమ్ములు తగలబడి గుద్దుకుంటా అంటే మరి అలా సమాధానం చెప్పి విడిపించే కొడుకు ఏడంటివా? బాబా వల్లమదేవి, నీ మాట ఎంత అందంగా ఉన్నదమ్మా, కానీ ఇద్దరు కొడుకులు సరిపోరా? ఓ వల్లమదేవి, ముగ్గురు కొడుకులను ఇచ్చిన బాబా వల్లమదేవి మరి ముగ్గురు కొడుకులను ఇచ్చిన ఇడవమ్మ నా పాదము,
మరి దేవుడా భగవంతుడా, మరి కర్మ తక్కువై నేనే కాలము నా భర్త కాలమవును, మరి నాలుగు మూలల నాలుగు పట్టుకుంటూ లేరు, ముగ్గురు మూలలు ముగ్గురు ముగ్గురు ఉన్నారు గాని నాలుగు మూలలు పట్టుకుంటూ నలుగురు కొడుకులు కావాలి నాయన నాకు. వల్లవదేవి ఏమన్నావు? నా ఆవుసు ఊరి 60 ఏళ్ళు తిరిగి అంకుశలము మర్రి శివుడాకు దింపి చిత్రముల మర్రి నా ప్రాణం వెళ్ళిపోయిన రోజు నా భర్త ఒక చనిపోవును నేనే చనిపోవును. అయ్యో అతవుడు మా తల్లి చనిపోయి గాని మరి కట్టెలు ఎత్తి పాడగట్టి పాడలో మన పెడతారు, మరి ముగ్గురు కొడుకులు వచ్చి మూడు కొమ్ములు పడతారు, మరి ఇంకొక కొమ్ము వచ్చే కొడుకేది ఎవరు పట్టాలా అని దేవుడు అంటివా? అమ్మా నీకు నలుగురు కొడుకులు కావాలా? ఓ బావ ఓ బావ ఒక వల్లవదేవి నీ నలుగురు కొడుకులు ఇచ్చిన ఇడుగున పాదము మరి నాకు నాలుగు కొమ్ముల నాలుగురు పడతారు గాని ముంగడ కుండ బట్టే కొడుకు ఏడు కొడుకులు ఇచ్చిన నలుగురు కొడుకులు వచ్చి నాలుగు కొమ్ములు పడతారు, మరి తలగోరు కుండ బట్టే ముందు నడిచే కొడుకు ఏడంటివా? తలగూరు కుండ బట్టి ముందు నడిచే కొడుకు వల్ల అమ్మా ఓ వల్లవదేవి బామా వల్లవదేవి కొడుకులారి నా పాదం వదిలిపెట్టమ్మా నేను వెళ్ళిపోవాలి గంగాస్థానానికి. కొడుకులను ఇచ్చిన నాకు చాలు సంతానం గాని మరి వెనుక మరలా ఏసే అడవిలేదు భగవంత. ఏమన్నావు? ఓ వల్లవదేవి మొగోడో ముద్దోడో అవును, కానీ చూడు ఒక హౌసు కూడా చనిపోతే ఎంత మంచి మంచిగా సాగినా వానికి అటవంటి మాత్రం పైన అటవంటి ఒక నెయ్యి పోసి కింద అన్నం పెట్టి సాగిన గాని చనిపోయినప్పుడు ఏమంటాడు? రెండు ముక్కల తలకాయ పెట్టుకొని నాలుగు గీతలు గీసుకు అయితే ఆడవిల్లు అయితే ఎవరింటికి ఇచ్చినా ఎంత దూరం ఉన్నా అవి ఓ సావు కవర్ పోయిందంటే చేళ్ళ పని చేళ్ళ వదిలిపెట్టి ఏమయ్యా అవి మా నాయన చనిపోయిండు మా తల్లి చనిపోయిండు ఎంత పిల్లలు వేసుకొని భర్తను చేత పట్టుకొని అవి ఉరుకొచ్చి చెప్ప మీద నా గీనగా పెడితివి నా గీ సొమ్ము పెడితివి నా గీ పట్ట కొని ఇస్తివి బావ ఎత్తపోతాను అని ఆడవిల్ల సోకించి వేటికే 10 మంది ఉరుకుతాం. 10 మంది వచ్చి అయ్యో చూసినా ఆడవిల్ల ఎత్త సోకించి ఎత్తాందో అని అగో జనమంత వచ్చి చూస్తారు. అయితే వెనక మర్రా అగో నావో నా అయ్యో అని ఏడ్చుకుంటూ వచ్చే బిడ్డ కావాలంటివా? అవును వల్లవదేవి ఎంత చల్లని కోత కోస్తివమ్మ, ఎంత నిదానంగా ఒక అడుగుతానవు, కోపం లేకుండా అతను సాహసం లేకుండా నిదానంగా నువ్వు సంతానం పడుకుంటాను. నీ బుద్ధి నేను మెచ్చిన, నీ గుణము నేను మెచ్చిన అమ్మా వల్లవదేవి. 5 కొడుకులని ఆడబిడ్డని కొడుకులని ఒక్క బిడ్డని ఇచ్చిన కానీ ఒక్కటి ఈ 5 సంతానం నీ కొడుకులు ఎట్ట పుడతారో నేను వరాలు చెప్తాను. నేను ఈ వరాలతో నీ కొడుకులు జన్మిస్తారు. నా దగ్గర ఫలములు ఉంటే పళ్ళు ఫలములు నీ కొంగుల వేసి పోతురు, కానీ నా దగ్గర ఫలము లేవు. నీ కొడుకు నీ బిడ్డ నీ బిడ్డ పుట్టేది సంగతి చెప్తాను, జ్ఞాపకం ఉంచుకుంటావా? ఓకే ఇక చెప్తా నేను.
నువ్వు అతవిని దొలకుండా పట్టం పోయినాక మీరు భర్త భార్య వాళ్ళు అవి ఒక స్థానం చేయాలి. మీరు స్థానం చేసి భర్త భార్య ఎక్కడికి పోవాలి? మరి అడవిలో అతవిని ఒక్కసే శ్రీకూర్తి పట్టము వేలబోయి అడవిలో సింహానికి నమస్కారం చేయాలి. శ్రీకూర్తి పట్టం పటమారుతుంది, అడవిలో సింహం పటమారి అగో దేశ పుత్రుడిని పెద్ద కుమారుడు సుమిత్రాదయ్య జలమించును. కుమారుడు సుమెద్ది రాదు అలాగా జలమిస్తాడు. నీ నడిపి కుమారుడు ఎత్త పుడతాడో ఇంటవా? గుమ్ములకు నోములు నోవాలి, అడవిలో పెద్ద పులికి ఆరు రోజులు ఒక నమస్కారం చేయాలి. నమస్కారం చేస్తే అవు గుమ్ముళ్ళు పడమారి, అడవిలో పెద్ద పులి పడమారి. ఎలాంటి కొండలు ఎలవాలి? అగో ఎర్రల్ని సీమలకు అగో పంచదారను పోయాలి. పంచదారను పోతే ఎలనాచి కొండలు పట మారుతాయి, ఎర్రల్ని సీమలు పట మారి అగో మూడో వాడు వెలనూక రాదా. నీ మూడో కొడుకు నాలుగో కొడుకు ఎత్తబుడతాడు, నల్లనాచి కొండలు అగో నోములు నోవాలి. నల్లన్న సీమలకు అగో దారణ పెట్టాలి, దారణ పెడితే అగో నల్లాచి కొండలు పడమారి, నల్లన్న సీమలు పడమారి నాలుగో కొడుకు నరనూకరాజై జలమించును. కొడుకులు జన్మిస్తారు. పొలమదేవి నీ చిన్న కొడుకు ఇలాగా పుట్టాడు, ఆయనకు నోములు పెద్దగా ఉన్నాయి, ఎత్త ఎరికేనా? అలనాడు లేవు శివమల్లిక దేవి ఆమె తవుసు వచ్చి తవుసులు ఏమన్నది శంకర తోని వారం పెట్టింది. నేను పుట్టిన కాంచాలి నీ శివ ఒక శివ పూజ వేసిన నేను మల్లిక దేవుని. మరి ఇన్ని రోజులు పూజ వేసిన దానికి నాకు ఎవరు ఇచ్చినవో అని అడిగింది ఆ మల్లిక. అలనాడు మల్లిక దేవు అడుగుతానే శంకరుడు ఏమన్నా? అమ్మా నువ్వు కోరిన వరం లేదనుకుంటే ఇస్తేనే అసలు మల్లికా దేవన్న. నీ భక్తురాల్ని నేను పూజ చేసిన దానికి నీ ధనువు నాకొద్దు, నీ సొమ్ము నాకొద్దు, నీ సోమందు నాకొద్దు, నాకు భూములు వద్దు, జాగలు వద్దు. నువ్వు ఏం చేయాలి? అవు అటువంటి ఉల్లమోరు ఇంటికి వృషపుత్రుడు అయ్యి కులరాజు గారు వాన, కులదేవి గారు వాన, నువ్వు శంకరుని పటమారి బూలరాజు జన్మించాలి. శివ మల్లిక దేవుని పటమారి అల్లవారి విల్లల సభ కూర్చిన వరముల నిన్న రమల సిద్ధమై పుట్టాలి. నీకు నాకు ఇవ్వం కావాలి, నువ్వు నాకు భర్త కావాలి, నీకు భార్యను కావాలని వరం కొట్టి ఏది వరం వచ్చిన దానికి ఆ వరం శంకరునికి అదిలవాడు. మరి ఇప్పుడు ఈ ఒలవోరింటికి అసలు పుత్రుడై జన్మించాలి కదా, మరి ఇక పుట్టని తప్పుదా? అలనాడు ఒక మల్లిక దేవికి ఇచ్చిన మాట తప్పునా? తప్పదు, నేను తప్పను. అమ్మా ఒల్లవదేవి మీరు ఏం చేయాలి? భర్త భార్యను కొద్దిగా వెళ్ళు, మా పేడిగా వెళ్ళు, కాపిస్కడు నీళ్ళు కలవని పాలు, ఆ పాలు తీసుకపోయి పుట్ట కన్నెలో దారెత్తి పోయాలి. మీరు పుట్ట కన్నెలో దారెత్తి పోతే ఆ పుట్టలల్ల ఆ పాలు గడ్డగట్టి అవి గద్దల ఉద్రగించి తెల్ల తెల్లని వాడు దేవేంద్ర మూర్తి ఇద్దెందుకడి ఆల ముద్ర పూలు రాదు అవు ఒళ్ళ ఊరింటికి వరుస పుత్రుడై నీ కుమారుడు చిన్న కొడుకు జన్మిస్తాడు. విన్నావా? ఐదు ఒక నోములు కొన్నో చెప్పిందా? చెప్పినా అయ్యా. ఇవో నీ బిడ్డ ఎట్లా పుడుతుంది ఎరికేనా? నీ బిడ్డ ఎలాగ పుడుతుంది అంటే కేదారమ్మ గౌరి ఒక నోములు నోవాలి. కేదారమ్మ గౌరి నోములు నోమి కోటొక్క లక్కకోల, కోటొక్క కుంకుమ పిల్ల, అవు కోటొక్క కోటొక్క ఉంటే అవు అటును తెచ్చి కేదారమ్మ గౌరి ఒక వ్రతములు పట్టాలి. కేదారమ్మ గౌరమ్మ వస్తుంది పడవారి నీ గర్భాన ఆడబిడ్డ కోరం జలమించును. అయ్యా
ఐదు కొడుకులని అమ్మా ఇస్తే నేను ఐదుకి తోడబుడుగా ఆడబిడ్డ కోరమ్మని ఇస్తే నేను గారి వల్లమదేవి వీళ్ళు ఒక మాట ఏ మాట ఇరికేనా మరి అప్పుడే దేవుడు అనపాయను అంటాడు నీకు ఐదు కొడుకుల సంతానం కావాలని వరం వచ్చినావు వరము నీకు ఐదు కొడుకులకు ఇచ్చిన ఐదు కొడుకులకు 60 ఏళ్ళు అవసు ఒక్క రోజు మరణం వీళ్ళకు అందరూ ఒక్క రోజే మరణం అవుతారయ్యా మరి సరే మంచి ఏమంటివి అయ్యా నలుగురు కొడుకులకు సమానమే కానీ నా గావరాల కొడుకు ఇప్పటికైనా అప్పటికైనా ఎంత కుంటితనం చేసినా చిన్న కొడుకు మీద తండ్రి అన్న ఉంటాడు ప్రేమ తల్లి అన్న ఉంటుంది వాడు ఎంత సీత పురుగయ్యా వాడు ఎంత సీత పనులు చేసినా తండ్రి అన్న ఉంటాడు ప్రాణం తల్లి అన్న ఉంటుంది అయితే మరి ఉల్లమదేవి ఏమని అడుగుతాను అయ్యా నలుగురికి సమానంగా నేను ఒప్పుకున్నా గానీ నా చిన్న కొడుకు ఉన్నాడయ్యా గావరాల కొడుకు కాబట్టి అయ్యా నా చిన్న కొడుకు జరా ఆవుసు ఎక్కువ ఇవ్వాలని బతిలాడుతాంది వల్లమదేవి శంకరుడు చూసి ఏమన్నాడు బావా వల్లమదేవి మాట తప్పరాదు నా నోటికుంటే వెళ్ళిందంటే ఇక మరీ ఆగ్గా లేదు లేదు కానీ ఒక్కటి చెప్తాను చిన్న కొడుకు ఇంకా ఆవుసు ఎక్కువ ఉన్నావు కదా నీ చిన్న కొడుకు నలుగురు కొడుకులతో నీ చిన్న కొడుకు కూడా మరణమే మరణమే గాని అవు సచ్చినాక సచ్చని రోజులు 60 ఏళ్ళు మాట్లాడతాడు సచ్చినాక 60 ఏళ్ళు మాట్లాడతాడు బుద్ధలింగం అయి ఉంటాడు శంకరేని చెట్టు కింద బాలలింగం అయి ఉంటాడు పూలరాజు అంటే అంటాడు ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా అతను ఇప్పుడున్న పెట్టి చెప్తాడు పూలరాజు అవు మని ఉండి 60 ఏళ్ళు సచ్చినాక 60 ఏళ్ళు 60 ఏళ్ళు 60 ఏళ్ళు చిన్న కొడుకు 120 ఏళ్ళు ఆవుతి చిన్న పొమ్మన్నాడు నేను పోతాను కానీ అనవుతాకు గట్టి ఏమొస్తాను చూడవు అన్నాడు గంటల వెళ్ళలంది అతను మాత్రం అయ్యా దేవుడా భగవంతుడా మరి నాకు 5 కొడుకులను ఇచ్చిన ఒక ఆడబిడ్డలు ఇచ్చావు గాని మరి నా మరి ఆ తల్లి మతిలోనే ఏమనుకున్నది మరి నాకు 5 కొడుకులు పుడతారు గాని మరి వాళ్ళ గర్భాన సంతానం అవుతుందో కాదో మరి దేవుణ్ణి ఇంకా ఎక్స్ట్రా ఫలాలు అడుగుతున్నాను దేవుడా భగవంతుడా ఇంకా నాకు ఫలాలు ఎక్కువ కావాలని అయ్యా ఈమె పడే బాధ ఈమె పడి కానీ నేను పడే బాధలు నా పిల్లలు పడలేరు నేను పడే కష్టాలు నా పిల్లలు పడలేరు మనవరాళ్ళకే గాని ఎవరికన్నా ఒకవేళ సంతానం లేకుండా ఉంటుందో ఏమో అలనాడు ఈ పూజలు చేయలేరు భగవంత అలనాడు ఈ నోబులు నోవలేరు అలనాడు ఈ ఉపాసం ఉండలేరు అలనాడు వస్తుండి మాత్రం ఒక్క పొద్దు ఉండలేరు కానీ ఎక్కువ నాకైతే రెండు పలములు ఒప్పగించాలా సరే నేను ఒప్పగిస్తా ఎంత ఒప్పగిస్తే నీకు ఇవ్వను నీకు ఇస్తే ఆ పలము ఎంగిలైతుంది బసవదేవుని దగ్గర ఒక ముగ ఫలం ఉంచుతా నాగేంద్రు దగ్గర ఒక ఆడి ఫలం ఉంచుతుంది అవి రెండు ఫలాలు వాళ్ళకు ఒప్పగిస్తా నీ యాదవుల దాంటే ఎవరికి కొడుకు లేకుండా బిడ్డలు లేకుండా ఎవరు ఉంటారో పోయి ఫలాలు పోయి అడిగితే ఆ ఫలాలు వాళ్ళకి ఇస్తారు ఆ ఈ ఫలాలు ఒక తప్పనిసరిగా అవుతుంది ఒక కొడుకును ఒక బిడ్డని నేను బసవదేవునికి ముగ ఫలం ఇస్తా అసలు నాగేంద్రుడికి ఆడి ఫలం ఇస్తా అని శంకరుడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఆ గంటల వేళ నన్ను కామించింది అమ్మా నందికెళ్ళి చూడవన్నాడు ఆ నంది ఎంత అందంగా ఉన్నదని ఏది కాదు మరి వల్లమదేవి నందికెళ్ళి చూస్తాను ఇక్కడ మాయం అయ్యిండు ఆ రోజు పక్కన పుట్టిండు నంది మీద కూర్చొని గంగాస్నానానికి పోయి గంగాస్నానం తాళం చేసి అయ్యా ఎండి కొండలకు వెళ్ళిపోయింది శంకరుడు సంతానం వచ్చింది మరి నాకు ఒక బిడ్డ సంతానం కలిగిందా అని అయితే ఉల్లమదేవి మాత్రం
సంతోషపోతాను, సమరపడతాను, కిల్లకిల్లనవుతాను, కిలకాంతమిస్తాను, చెట్టు కంటే చదురంగా అవుతాను. అబ్బా నా గర్భాన మాత్రం ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అవి ఐదు కొడుకులు కొడుతారు, ఒక బిడ్డ కొడుతుంది అని సమరపడుకుంటా సంతోషపడుకుంటా. నేటికి మాత్రం వల్ల మాదేవి అగో తల తల్లి ఏడు మీదకి బయలుదేరి వస్తాంది. అగో సంతోషంగా అగో సమరంగా మాత్రం మేడలు ఉన్నాయి అయ్యా, ఉలరాలు మాత్రం అందవచ్చింది బాగా ఉల్లమదేవి. ఏడికి మాత్రమే కానీ ఫలాలు దొరికి అంటే దొరికి అయ్యా, నాకు ఆరు ఫలాలు మాత్రం దేవుడి చిన్ను అంటే ఉల్లమ్మ ఉన్నది. ఇగో ఈడికి మన కులం కథ ఈ నేటికి మాత్రం ఈడికి ఈ కథ సంపూర్ణం. మంగళం మా దేవరాణి మమ్మల్ని అందమ్మ కాళీ దేవి.